మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన అమ్మమ్మకు స్తోత్రములు మీ మహాకృపన బట్టి తండ్రి ఇంకనూ సజీవు లెక్కలలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి ఈ దినాన్ని చేసి ఈ దినములో తండ్రి ఇంత శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మీరు మాకిచ్చి మీ మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవటానికి మీరు చూపినటువంటి ఈ మహాకృపన బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తోత్రములు మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించు తండ్రి మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వారులారా అందరికీ కూడా ఏసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు మరి ఈరోజు జీవగ్రంథంలో నుంచి మన ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైనటువంటి కొన్ని దేవుని యొక్క గొప్ప గుణగణాలను జీవగ్రంథంలో ధ్యానం చేద్దాం ప్రియమైన వారలారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ భూమి మీద బ్రతికే ఈ అల్పకాలంలోని దేవుడు ప్రారంభం నుంచి ఆదాము అవ్వల నుండి దేవుడు తన కష్టాన్ని భూమి మీద ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా సమానంగా అనుభవించాలని దేవుని బిడ్డలందరూ కూడా దేవుని యొక్క గుణగణాలను అలవరుచుకొని ఇతరుల పట్ల ఆ గుణగణాలను మరి వాటిని చూపిస్తూ భూమి మీద ఆయన కొరకు సత్క్రియలను జరిగించి పరలోకమందున్నటువంటి దేవునికి మహిమకరంగా జీవితాలను భూమి మీద ముగించుకోవాలన్నదే దేవుని యొక్క మహాచిత్తం అయితే భూమి మీదకొచ్చినటువంటి మానవులు తమ స్వార్థం కొలది భూమి మీద మరి అసమానతలు అనేవి మనుషులలో పుట్టించి కొంతమంది పేదవారిగాను మరి కొంతమంది ధనికులుగాను ఉండిపోయారు ఇక దేవుని యొక్క గుణగణాలు మనుషులలో కనబడుతున్నాయా అంటే ఇవి రోజు రోజుకి కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితులను మనం ఈరోజు సమాజంలో చూస్తున్నాం ప్రియమైన వారులారు ఈ మధ్యకాలంలోనండి ఒక న్యూస్ నేను చూశానండి ఒక కన్న కొడుకు వృద్ధాప్యంలోని మరణశయ్య పైన అంటే దాదాపుగా చావుకి కాటుకు కాలు చాపి ఉన్నటువంటి కాటికి కాలు చాపి ఉన్నటువంటి తన తల్లి ఇంట్లో ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి డబ్బులు పెన్షన్ తీసుకొని ఆ డబ్బులు తీసుకొని కూడా కనీసం అన్నం పెట్టడానికి కూడా దయ చూపించకపోగా ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లి వృద్ధాప్యంలో అండి అమ్మ వృద్ధాప్యంలోని ఎవరికైనా సరే దగ్గు వస్తుంది ఎవరైనా సరే వృద్ధాప్యంలో ఉంటారు కనుక వాళ్ళు పసిపిల్లలతో సమానమండి పసిపిల్లలతో సమానమైనటువంటి వారిని నీకోసం నీ తల్లి నీ కోసం నీ తండ్రి ఎన్ని కష్టాలు పడి మరి నువ్వు పిల్లవాడిగా ఉన్నప్పుడు నీకు ఎన్ని సేవలు చేశారో నీకు గుర్తులేదా అలాంటి తల్లి వృద్ధాప్యంలో ఉండి చెయ్యలేనటువంటి పరిస్థితి కనీసం నిలబడి అడుగు తీసి అడుగేయలేనటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి కన్న తల్లిని ఏమంటే ఈడ్చుకొని రోడ్డు మీదకు తీసుకొచ్చేసేసి అలా ఇసిరి పడేస్తున్నాడు అని అంటే ఎంత విచారకరమైనటువంటి సంగతి ప్రియమైన వారులర్ ఇంట్లో ఉన్నటువంటి తమ భార్య భర్తలకు ఏమండి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది ఈ తల్లి లోపలుంటే అని తన భార్య మాట విని తన కుమారుడైనటువంటి ఆ వ్యక్తి ఆ తల్లిని పట్టుకొని ఏకంగా రోడ్డు మీదకి ఈడ్చుకుంటూ ఆ రోడ్డు మీదకి ఈడ్చి దెబ్బలు కొట్టుకుంటూ నైనా నేను నాలుగు రోజులే ఉంటాను నేను ఇంకెన్ని రోజులు ఉంటాను నీ మధ్యలోని ప్రాధేయపడి కాళ్ళు పట్టుకున్నా కూడా ఏమండి ఆలోచించకుండా తన తన కన్న తల్లి అన్న కనీస కామన్ సెన్స్ లేకుండా ఆ బిడ్డ ఆ కుమారుడు అనేవాడు ఆ తల్లిని బజారుకి ఇడ్చినటువంటి సంగతులు చూస్తున్నప్పుడు చాలా హృదయ విదారకంగా ఉంటున్నాయండి ఈరోజు అలాంటి వార్తలు ఎన్నో మనం రోజు రోజుకి చూస్తున్నాం ప్రియమైన వార్ల రాను రాను జనం స్వార్థ ప్రియులైపోతున్నారండి అంత్యదినాలలో ఉన్నాం కదండి అనేకులలో ప్రేమ చల్లారిపోయింది అనేకులలో ప్రేమ చల్లారిపోయింది ఇదిగో దేవుని కోరుకున్నటువంటి కలలో ఆయన బిడ్డలు భూమి మీద బ్రతికే ఈ అల్పకాలంలో దేవుని గుణగణాలను తెలుసుకోవాలి అని ఇదిగో కనికరము జాలి దయ ప్రేమ ఇలాంటివి వారి జీవితాల్లో చూపించాలి అని అవి చూపిస్తూ ఉన్నప్పుడు పరలోకమందు ఉన్న దేవుడు ఆ బిడ్డలను చూసి ఎంతో మురిసిపోవాలన్నటువంటి దేవుని కళలు కలలుగానే మిగిలిపోతున్నాయి ప్రేమైన వార్లారు చూసారా రోజు రోజుకి కఠినత్వం అనేది పెరిగిపోతుందండి ఇదిగో ఒకడు ఉన్నత దశలో ఉన్నప్పుడు వాడి దశను బట్టి వాడు సంతోషపడటం లేదు కానీ ఇదిగో పేదవారిని ఇంకా త్రొక్కాలి అనగ త్రొక్కాలి అని అనుకుంటున్నారు ఇదిగో ఎంతైనా సరే అన్యాయంగా తన స్థితిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఎవరికి వారండి ఎవరికి వారు వారి వారి స్థితులలో ఉన్నప్పుడు దేవునికి భయపడేవారు రోజు రోజుకి తక్కువైపోతున్నటువంటి ఈ రోజులలో ప్రియమైన దేవుని పిల్లలారా ఒక సంగతిని మనమందరం కూడా ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలండి ఇదిగో భూమి మీద బ్రతికే ఈ అల్పకాలంలో కోటాను కోట్ల మంది ప్రజలలోని పరలోకానికి వెళ్ళేవారు కొద్దిమంది అని అంటే కొద్దిమందే అనేకులు ప్రయత్నిస్తారంటండి అనేకులు ఇరుకు మార్గంలోని ప్రవేశింప పోరాడతారు అని అన్నారండి యేసు ప్రభులు వారు అనేకులు పరలోక రాజ్యానికి రావటానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆ దేవుని గుణవనాలు కానీ దేవుని లక్షణాలు కానీ వీళ్ళకి అర్థం కాలేదు కనుక దేవుని కోసం బ్రతకటం అనేది ఏదో ప్రారంభిస్తారు కానీ దేవునిలో మాత్రం వీళ్ళ జీవితాలు ముగియలేవు అనేకులు ఇరుకు మార్గమున నిత్య జీవం కోసం పోరాడతారు కానీ వారి వల్ల కాదు అని అన్నారు వారి వలన కాదు యేసు ప్రభులు వారు ఇంత ఖచ్చితంగా ఎందుకు చెబుతున్నారో తెలుసా ఈ రోజు ఉన్నటువంటి సమాజాన్ని ఏ రోజు చూశారు ప్రియమైన దేవుని పిల్లల ఈ రోజు ఉన్నటువంటి సమాజాన్ని ఏ రోజు ఆయన చూశారు కనుకనే సమాజంలో రోజు రోజుకి దైవభక్తి పెరిగిపోతుంది వాక్యం విస్తరణ పెరిగిపోతుంది కానీ వాక్యాన్ని పాటించేవారు ఎవరు కూడా లేరండి ఏమా వాక్యాన్ని పాటించేవారు లేరు వేషధారణ అనేది నలుగురికి మంచివాడిగా కనపడాలి నలుగురికి ఇదిగో నేను వాక్యం పట్టుకున్నాను కాబట్టి ఇదిగో వాక్యాన్ని ఇదిగో మానవ రూపంలోని మనుషులను సంతోష పెట్టాలి అనుకుంటున్నారే కానీ తమ ప్రవర్తనల ద్వారా తమ మారు మనసు వలన తమ దేవునికి ఇష్టానుసారంగా దేవుని చిత్తాన్ని జరిగించి ఆయనకి ఇష్టులుగా మారాలి అని అనుకోవటం లేదు ప్రేమేనా దేవుని పిల్లలారు అందుకే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మరి కొద్దిమందిలో ఉన్నటువంటి మనం కూడా మరి లోకంలో కలవకుండా దేవుని గుణగణాలను దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను అర్థం చేసుకుంటూ దేవుని యొక్క చిత్తం భూమి మీద జరిగించాలి అని అంటే మనకి ఎలాంటి గుణాలు మనకు అలవాటు కావాలో ఒక చిన్న సందర్భాన్ని జీవగ్రంథంలో నుంచి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రేమేనా దేవుని పిల్లలారు అది యూదులు చెరలో ఉన్నటువంటి కాలం అండి యూదులు అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఆయన కుమారుడు ఇసాకు గారు తర్వాత యాకోబు గారు యాకోబు పిల్లలు ఇజ్రాయేలీలు ఇజ్రాయేలీలు పన్నెండు గోత్రాల వారు ఈ పన్నెండు గోత్రాలు అన్నదమ్ములు పిల్లలు విడిపోయారు పది గోత్రాల వారు ఒకవైపు రెండు గోత్రాల వారు మరొక వైపు ఉన్నారు ఈ పది గోత్రాల వారిని అశూరు అనేటటువంటి సామ్రాజ్యానికి చెరలోనికి వెళ్ళిపోవటం అనేది జరిగింది వీళ్ళ పాప పూరితమైనటువంటి జీవితాలను బట్టి ఎవరికి దేవుడంటే భయం లేదు కాబట్టి వీళ్ళు లోకంలో కలిసిపోయారు వీళ్ళు మిగిలినటువంటి రెండు గోత్రాల వారు బెన్యామీను గోత్రము మరియు యోధా గోత్రము వీళ్ళిద్దరినీ కలిపి ఈ రెండు గోత్రాలని కలిపి యూదులు అని అంటే ఈ యూదులు కూడా దేవుని ఎందు ఇగో కొన్నిసార్లు భక్తిగా ఉంటున్నారు కొన్నిసార్లు భక్తిగా లేకుండా ఉంటున్నారు కొంతమంది దేవుని కోసం బ్రతుకుతున్నారు అనేకులు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి వీరిని కూడా చివరికి పాపం అనేది పెచ్చుమీరిపోయి మరి వీళ్ళందరూ కూడా బబులోను అనేటటువంటి ఒక మహారాజు చెరలోనికి వెళ్ళినట్టుగా మనం జీవగ్రంథంలో అనేక సార్లు చదువుకున్నామండి వీళ్ళందరూ కూడా బబులోను సామ్రాజ్యంలోనికి వెళ్ళారు ఈ బబులోను అనే సామ్రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు ఈ బబులోను రాజు నెబుకద్ నేజర్ మూడు సార్లు దాడి చేశారండి మూడు సార్లు ఈ ఎరుసలేము పట్టణం మీద ఎరుసలేము పట్టణ ప్రాకారాల మీద ఈ ఈ జనం మీద అంటే యూదుల మీద మూడు సార్లు దాడి చేయటం జరిగింది ఆ యూదులు లే ఈ యూదులలోనే బెన్యామీన్ వారు ఉన్నారు యోధా గోత్రం వారు ఉన్నారు రెండు గోత్రాల ప్రజలను చెరపట్టాలి అన్నటువంటి ఆలోచనతోనే అతను దాడి చేసి ఎందుకంటే వీళ్ళ పద్ధతులు బాగాలేదండి వీళ్ళ పద్ధతి కనుక బాగుంటే వీళ్ళని ఎవరు టచ్ చేయలేరు వీళ్ళ జోలికి ఎవరు రాలేరు ఏ దేవుడైతే వారిని కాపాడాలో ఆ దేవుడే వారిని తన కాపుదలను తొలగించినట్లుగా మనం చూస్తున్నామండి ఎందుకంటే వీళ్ళ ప్రవర్తన బాగాలేదు వీళ్ళ పద్ధతులు బాలేదు ప్రేమైన వారులారు కనుక వీరిని కూడా బబులోను సామ్రాజ్యానికి విడుదల చేయ వాళ్ళకి ఇచ్చేయటం జరిగింది అలా వెళ్ళినటువంటి వారిలోని మొర్దుకై అనేటటువంటి ఒక బెన్యామీను గోత్రానికి చెందిన యూదుడు కూడా ఉన్నారు మరలా చెప్తాననే మొర్దుకై అనేటటువంటి ఒక వ్యక్తి బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వ్యక్తి ఆ బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వ్యక్తిని కూడా ఆ బబులోను సామ్రాజ్యపు రాజు యూదుల మీద దాడి చేసి ఈ ముర్దుకై ఏ గోత్రానికి చెందినవాడు అని అంటే బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు కీషు అనేటటువంటి ఆ కీషు కుమారుడు మనకు తెలుసు కదండి బెన్యామీను గోత్రానికి చెందినటువంటి కీషు ఆ కీషు కుమారుడే సౌలు గారైతే సౌలే సాక్షాత్తు ఇజ్రాయేలీలను పరిపాలించేటటువంటి మొదటి రాజు అని మనందరికీ తెలుసు ఇప్పుడు ఆ గోత్రాలలో నుంచి వచ్చినటువంటి బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తే ఈ ముర్దుకై అనేటటువంటి వ్యక్తి ఈ మొర్దుకై చెరలో ఉన్నటువంటి వాడు అమ్మా దేశని దేశంలో పరాయి జనం మధ్య ఏదో ఇదిగో అక్కడ చేసినటువంటి వారి పాపం మూలంగా ఇప్పుడు బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళ దేశం కాదు వాళ్ళ ప్రాంతం కాదు వాళ్ళ భాష కాదు భాష కాని భాషలో జనం కాని జనం మధ్యలోని ఎన్నో కష్టాలను అనుభవిస్తూ బానిసలు అంటే ఏముంటాయండి చెప్పండి బానిసలంటే ఎవరిక్రిందో బ్రతుకుతున్నట్టు ఎవరి మోచేతి త్రాగుతున్నటువంటి వీళ్ళ బ్రతుకులలోని ప్రియమైన దేవుని పిల్లల ఎన్నో కష్టాలు ఎన్నో కడగండ్లు అక్కడ ఉన్నాయి అలాంటి పరిస్థితులలోని అక్కడ ఉన్నటువంటి రాజవంశాలలో ఉన్నవారు ఇదిగో బబులోను సామ్రాజ్యంలో కొంతకాలం అనేది ఉన్నారండి బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి మొదటి రాజు అయితే ఆ రాజు తర్వాత ఉన్నటువంటి మరొక రాజే బెల్సరు ఈ రాజు వీళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళ రాజ్యం అనేది వీళ్ళ చేతిలోంచి వెళ్ళిపోయి మరొకళ్ళ చేతుల్లో వచ్చేసింది అదే మాదియ పారసికుల కాలం మాదియ పారసికుల కాలం ఆ మాదియ పారసికుల కాలంలోని ప్రస్తుతం ఉన్నటువంటి కాలం ఏంటి అని అంటే ఇప్పుడు అహశ్వరోషు అహర్వరోసు అనేటటువంటి ఒక రాజు అది హీబ్రూ పేరు అతని పేరు అమ్మా హీబ్రూ పేరు ఏంటి అని అంటే అహాశ్వ రోషు అనేటటువంటి రాజు ఆ రాజుగారి యొక్క సమయంలో జరుగుతున్నటువంటి సంఘటన ఈరోజు మనకు చాలా ప్రాముఖ్యకరమైనటువంటి సంఘటన అండి ఇంత బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్పాను అంటే ఈరోజు మనం ధ్యానించబోయేటటువంటి అంశం ఈ రాజు కాలంలో జరిగినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితులు ఇంకనూ కూడా నేడు సమాజంలో జరుగుతూ ఉన్నాయి నేడు కూడా సమాజంలో కళ్ళ ముందు జరుగుతున్నాయి ప్రేమేణ వార్లర్ అహశ్వరేషు అనేటటువంటి ఈ రాజు యొక్క పరిస్థితులలో రాజు పరిపాలనా కాలంలోని ఈరోజు ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి మన దేశం కూడా ఆ రాజు యొక్క పరిపాలనలోనే ఉందండి ఒకసారి చూద్దాం ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం చూద్దాం ప్రేమేణ వార్లర్ అహశ్వరేషు దినములలో జరిగిన చర్య వివరము హిందూ దేశము మొదలుకొని అనే మాట రాయబడింది చూడండి అండి మీ బైబిల్లో హిందూ దేశము మొదలుకొని కూసు దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను అహశ్వరోషు ఏలెను అని ఉందండి ఆ రాజుగారి పరిపాలనలోని అంటే ప్రపంచం అంతా కూడా తన హస్తగతం అయిపోయింది ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నారు ఆ రోజులలోని మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు కూడా ఎవరి పరిపాలనలో ఉన్నారు అంటే ఆ రాజుగారి పరిపాలనలోనే ఉన్నారు అలాంటి వన్ ట్వంటీ సెవెన్ ప్రొవిజన్స్ అని అంటామండి అలాంటి నూట ఇరవై ఏడు సంస్థానాలకు అధిపతిగా ఉన్నారు ఆ అధిపతిగా ఉన్నటువంటి కాలానికి ముందు కాలం నుంచే బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి యూదులు ఎందరో వారి మధ్యలో ఉన్నారండి బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి యూదులు ఎందరో ఇదిగో బబులోనియుల కాలంలో కానివ్వండి ఆ తర్వాత వచ్చినటువంటి మాదియ పారసికుల కాలంలోని ఎందరో యూదులు కూడా ఉన్నారు ప్రియమైన ద్వారా వారలారా అలాంటి వారిలోని బానిసలుగా ఉన్నటువంటి మనం కూడా బానిసలుగా ఉన్నామండి అప్పుడు మన దేశం కూడా అప్పటికి బానిసత్వంలోనే ఉంది ఇక్కడ యూదులు బానిసత్వంలో ఉన్నారు యూదులు బానిసత్వంలో ఉన్నారు ఆ బానిసలలోని ఒక వ్యక్తి ముర్దుకై అనేటటువంటి వ్యక్తి బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వ్యక్తి ఇదిగో ఆ బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వ్యక్తి అతని గురించి ఒక మంచి మాట రాయబడింది రెండో అధ్యాయము ఐదో వచనం చూద్దాం ప్రియమైన వర్ల సూజన కోటలో బెన్యామీనుయుడగు కీషునకు పుట్టిన సిమి కుమారుడగు వంశస్థుడైన ముదుకై అను ఒక యూదుడు ఉండెను ఆ యూదుడు ఏ కాలంలో తేబడ్డాడు అనంటే బబులోను రాజైన నెబుకద్జురు యోధా రాజైన యకోన్యాను పట్టుకొని పోయినప్పుడు ఏమైంది ఇతడు యకోన్యోతో కూడా ఎరుసలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు అని అన్నారట ఈ అటాక్లలో అక్కడికి వచ్చినటువంటి యూదులలోని ఆ బానిసత్వాన్ని అనుభవిస్తున్నటువంటి వీరిలోని మరి ఏదో ఒక బానిసలు అంటే ఏం చేయాలంటే చెప్పండి రాజుగారు బానిసలుగా తెచ్చుకున్నారు బానిసలుగా వచ్చినటువంటి వారి పరిస్థితి ఏంటి అని అంటే రాజుగారు ఏ పని చెబితే ఆ పని చేయటమేనండి ఇప్పుడు అలా బానిసలలో వచ్చినటువంటి ఒక కుటుంబమే ఈ ముర్దుకై కుటుంబం ఈ ముర్దుకై గారికి ఒక ఏమంటే పెంచినటువంటి కుమార్తె ఉందండి బాగా గమనించాలి కన్న కుమార్తె కాదు పెంచినటువంటి కుమార్తె హదస్స అనేటటువంటి పేరుతో ఉంది ఆమె ఆ పెంచిన కుమార్తె ఆమెకే మరొక పేరే ఎస్తేరు ఎస్తేరు గారు పెంచబడినటువంటి కుమార్తె దత్తత తీసుకొని పెంచుకున్నటువంటి కుమార్తె ఆయన కన్న కుమార్తె కాదు అయినా కూడా తల్లిదండ్రులు అనాథ తల్లిదండ్రులు చనిపోయారు దిక్కు లేనటువంటి బిడ్డ ఆమె తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథ అనాథను చేరదీసి ఇదిగో దేవుని కృపను బట్టి ఆయనకు ఒక ప్రేమ ఉంది ఆయనకు ఒక జాలు ఉంది ఆయనకు ఒక దయ ఉంది ఎందుకంటే పరలోకమందు ఉన్నటువంటి మా గొప్ప తండ్రి ఇదిగో ఈ గొప్ప గుణాలను మాకు నేర్పించాడు కదా అని ఆ బిడ్డను దత్తత తీసుకున్నారు దత్తత తీసుకొని ఆ వాళ్ళ దగ్గరే ఆ బిడ్డను పెంచుతూ ఉన్నారండి పెంచుతూ ఉన్నప్పుడు అప్పటికి జరిగినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే అహశ్వ రోషు గారు ఒక విందు చేయిస్తూ ఉన్నప్పుడు ఆ విందులోని చాలా ఏమంటే ప్రదర్శనంటారు రాజు రాజుగారికి ఉన్నటువంటి సర్వసంపదలను కూడా జనాలకు చూపిస్తూ ఉన్నారు అలా చూపించిన తర్వాత ఒకరోజు తన భార్య అయినటువంటి తన మహారాణి అయినటువంటి వస్తి అనేటటువంటి రాణి చాలా అందగత్తే అమ్మ ప్రపంచాన్ని ఏలేటటువంటి చక్రవర్తి గారి భార్య అంటే ఎంత అందగా ఉంటారండి అందగత్తె అందగతత్తి పిలిచి పిలిపి అదిగో నా భార్య ఎంత సౌందర్యవతో నా భార్య ఎంత సుందర్యవతో ఒకసారి చూతురుగానికి రండి అని రాజుగారు కబురు చెప్పినప్పుడు ఆమె రాలేదు తిరస్కరించింది తిరస్కరించింది ఆ స్థానాన్ని కోల్పోయింది ఆ స్థానాన్ని కోల్పోయింది రాజ్య బహిష్కరణ చేయబడింది ఆ స్థానాన్ని కోల్పోయింది ఆ స్థానం భర్తీ చేయటం కోసం ఆ సామ్రాజ్యాలలో నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్నటువంటి కన్యలో అందకత్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కోటలోనికి తీసుకురాబడుతున్నారు అలా కోటలోనికి అడుగు పెట్టినటువంటి బానిసలలో ఉన్నటువంటి ఒక బానిస తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథ ఒక దిక్కు లేనటువంటి ఒక అభాగ్యురాలు ఎవరైనా ఉన్నారా అని అంటే ఆ అభాగ్యురాలే ఈ హదస్స గారు ఎస్తేరు గారు ప్రియమైన దేవుని పిల్లలారు ఆ రాజకోటలో అడుగు పెట్టారండి రాజకోటలో అడుగు పెట్టేటప్పటికీ తన తండ్రి పె పెంచినటువంటి కన ఏమంటే తన తండ్రి ఆమెకు ఒక మాట చెప్పారమ్మా మనం యూదుల మన సంగతి రాజకోటలో ఎవరికి తెలియనియుద్దమ్మా మనం ఒక యూతులము మనకు ఒక దేవుడు ఉన్నారని ఈ సంగతులు ఎక్కడా కూడా చెప్పొద్దమ్మా అని అన్నారండి రాజకోటలో అడుగు పెట్టిందండి మరి ఈ తండ్రి ఏంటి జాబు ఇతను ఆ రాజుగారి యొక్క గుమ్మాలు ఉంటాయి కదా రాజుగారి యొక్క గేట్స్ ఉంటాయి కదా ఆ గేట్లు దగ్గర కాపలా ఉండేటటువంటి పనివాళ్లలో ఒక పనివాడండి ఇతను ఇతను పనివాడు ఇప్పుడు ఏకంగా ఏమైనా వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయింది ఈమె రాజకోటలోనికి వెళ్ళిపోయింది ఇదిగో ఆమెకు ఎంతో గొప్పది ఎంతో సౌందర్యవతి ఎంతో సుందరవతి అంటే చక్కగా ఉంటుందంట మరు ముఖ్యంగా ఎలాంటి పొగరు లేనటువంటి అందం ఉన్న వాళ్ళకి ఉంటుంది అని అంటారండి కానీ ఏమందగతైనా కూడా దేవుడు తనకిచ్చినటువంటి అందాన్ని బట్టి రాజకోటలో అడుగు పెట్టిందండి ఒక్కసారిగా కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే బోరల పొట్లో కూడా తన బ్రతుకు పడ్డట్టుగా అయిపోయిందండి ఆమె బ్రతుకు బానిసత్వం తినటానికి తిండి ఉండదు కట్టుకోవటానికి బట్ట ఉండదు ఇలాంటి పరిస్థితులలోనే ఆమె రాజకోటలు అడుగుపెట్టింది చక్కనైనటువంటి వసతులు వచ్చేసినాయి రాజమందిరం వచ్చేసింది చక్కనైనటువంటి రాజవస్త్రాలు వచ్చేసినాయి పంచపక్ష పరమాణాలు వచ్చేసినాయి ఇన్ని వచ్చినా కూడా ప్రియమైన దేవుని పిల్లలారా ఆమె మాత్రం ఇదిగో ఎక్కడో దాసుడుగా మిగిలిపోయినటువంటి తన పూర్వస్థితిని మర్చిపోవటం లేదండి తన పూర్వస్థితిని మర్చిపోకుండా అక్కడ ఉంది ఆయన చెప్పినటువంటి తన తండ్రి పెంచిన తండ్రి కన్న తండ్రికైనా కాదు పెంచిన తండ్రి చెప్పినటువంటి మాటలకు ఇంకనూ లోబడుతుంది ఆమె రాజమందిరంలో ఉంది ఇతను ఆ రాజ గుమ్మాల దగ్గర ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు అలా ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి ఆ పరిస్థితులలోని అక్కడికి ఒక అధికారి అపాయింట్ అయ్యాడండి అంతకు ముందు ఉన్నటువంటి ఉద్యోగంలో అతనికి ఒక ప్రమోషన్ వచ్చిందంట ఆ ప్రమోషను వచ్చినప్పుడు అతను ఎవరో చూడండి ఒకసారి ఎస్తేరు గ్రంథము మూడో అధ్యాయము మొదటి వచన నుంచి వద్దాం ప్రియమైన వార్లరా ఈ సంగతులన్నీ మీకు అర్థమైనాయి కదా రాజుగారి కోటలోనేమో మన తల్లి అయినటువంటి అమ్మ అమ్మగారు అక్కడ ఉండిపోయారు రాజుగారికి ఆమె అందం నచ్చింది ఆమె ముఖ్యంగా ఆమె గుణగణాలు నచ్చినాయి ఆమెకు ఉన్నటువంటి అనుకోవ బుద్ధి కలిగింది ముఖ్యంగా ఎందుకంటే అన్నిటికంటే ఏమి వెనకెవరు ఉన్నారంటే సాక్షాత్తు దేవాది దేవుడు ఉన్నాడండి దేవుడి దయ ఏమో పొందింది కనుక రాజుగారి దయ కూడా పొందింది ప్రియమేణా దేవుని పిల్లల అన్నిటికీ కూడా లోబడి ఉండటం తనకు ఏ స్థితి ఇచ్చినా సరే బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టలేదు రాజకోటలో అడుగుపెట్టినా కూడా ఇదిగో దేవుణ్ణి విడిచిపెట్టలేదు పాత వస్త్రాలను ఆమె ధరించుకున్నప్పుడు కూడా దేవుణ్ణి ఆమె విడిచిపెట్టలేదు రాజవస్త్రాలు రాజుగారి కుటుంబంలో వేసుకున్నటువంటి రాజవస్త్రాలు వేసుకున్నా కూడా ఆమె దేవుణ్ణి స్తోచించటం మానలేదు ఇదిగో ఒకప్పుడు ఆమె తినటానికి తిండి లేనటువంటి ఆ పరిస్థితులు ఆకలి తప్పులు అలమటించినప్పుడు దేవునికి లోబడే ఉంది పంచభక్ష పరమన్నాలు తన నోటికి అందించబడిన కాలంలో కూడా దేవునికి లోబడే ఉంది కనుకనే రాజుగారి దయ పొందింది ఆ తరువాత వస్తీ అనేటటువంటి మహారాణి తొలగించబడిన తర్వాత ఆ రాజ్యంలో మహారాణిగా ఇదిగో ఎస్ పట్టాభిషేకం అనేది జరిగింది ఈ పట్టాభిషేకం జరిగినటువంటి ఈ కాలంలో తండ్రి చెప్పినటువంటి మాట ఏంటి అమ్మా మన వంశం గురించి కానీ మన గోత్రం గురించి కానీ మన పద్ధతుల గురించి కానీ మన జాతి గురించి కానీ నువ్వు ఏది రాజకోటలోనికి వెళ్ళిన తర్వాత నువ్వు చెప్పొద్దు ఆ తండ్రి మాటకు లోబడి అలా బ్రతుకుతూ ఉందండి అలా బ్రతుకుతూ ఉంది ఇతను ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఇతని పైన ఉన్నటువంటి అధికారి ఒక అధికారి ఉంటే అధికారికి ప్రమోషన్ వచ్చింది ఆ ప్రమోషన్ అనేది వచ్చిన తర్వాత అతని పేరు ఏంటి అతను ఎవరు అనేది జాగ్రత్తగా గమనిస్తే ఎస్తేరు గ్రంథము మూడో అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రేమ వారిలో ఈ సంగతులైన తరువాత రాజు అయిన రోషు హమ్మేదాత కుమారుడగు అగాగీయుడగు హమ్మేదాత కుమారుడును అగాగీయుడునగు హామానును గనపరిచి వారిని హెచ్చించి వారి పేటమును తన దగ్గరనున్న అధిపతుల కంటే ఎత్తుగా చేశాను అని ఉందండి ఇతను వంశాను గురించి ఒక హిస్టరీ చెబుతున్నారు దేవుడు ఈ హిస్టరీ ఇప్పటికీ కూడా ఈ జాతికి సంబంధించిన వారు ఇతనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇంకా భూమి మీద కనబడుతూనే ఉన్నాయండి ఇతను ఎవరు అని అంటే ఏకంగా ఒక మహారాజు ఏమంటే ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి మహారాజు గారే ఈ అతని పేరు ఏం పేరు అనంటే హామాను అతను ఏ ఏ వంశానికి చెందినవాడు అంటే అగాగియుడు అని అన్నారండి అగాగియుడు ఆ వంశానికి చెందినటువంటి ఇతను హామానును గణపరిచి వాని హెచ్చించి అతనికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేసింది ఇంతకుముందు ఎక్కడున్నాడో ఇప్పుడైతే ఏకంగా రాజుగారితో కలిసి రాజుగారి సింహాసనం మొదటి సింహాసనం అయితే ఆ తర్వాత మహారాణి గారిది అయితే మూడో స్థానంలో ఉండేటటువంటి గొప్ప గొప్ప స్థితిని పొందాడు అని అంటే ఇతను ఎంత అనుకో బుద్ధి కలిగి ఉండాలి ప్రేమేనా దేవుని పిల్లలారా ఆలోచించండి ఏమా మన మధ్యలో కనుక ఎప్పుడైనా సరే మీరు గమనించండి మీరు నలుగురికి మాదిరిగా పెద్దవారిగా మిమ్మల్ని దేవుడు ఎంచుకున్నాడు అని అంటే ఆ స్థితిలోని నువ్వు ఉండి దేవుణ్ణి గణపరిచి నీ క్రింద ఉన్నవారిని కానీ నీకంటే తక్కువగా ఉన్నవారిని కానీ ప్రేమ జాలి దయ వాటి పట్ల చూపించాలి నా గుణగణాలను నా బిడ్డలు వారికి ఉన్నటువంటి ఏ స్థితులలో ఉన్నా కూడా వారిని ఏమంటారు ఆ మాటలను ఆ మాటలను తమ హృదయాల్లో పెట్టుకోవాలి నాకు ఇష్టమైనటువంటి ఇదిగో ఈ ఈ గుణగణాలు కరుణ దయ ప్రేమ కనికరం జాలి ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో కనపరచాలన్నదే దేవుని యొక్క ఆలోచన ప్రేమైన వారులారా ఇతనికి గొప్ప ఉన్నతమైన స్థితిని దేవుడు గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని చేశాడు స్థితిని చేసేసి ఇచ్చిన తర్వాత ఆ రోజు ప్రమోషన్ వచ్చిన తర్వాత వాని యొక్క అతన్ని గనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచను కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ ఆ గుమ్మమునున్న రాజసేవకులలోని ఒక రాజసేవకుడు ఉన్నాడు కదా ఒక సేవకుడు ఉన్నాడని చెప్పాను ఆ సేవకుడు ఎవరు అని అంటే ముర్దుకై అనేటటువంటి వ్యక్తి బెనియామీను గోత్రానికి చెందినటువంటి యూదులలోని ఒక వ్యక్తి ఈ ముర్దుకై అనేటటువంటి అక్కడ కూడా ఉన్నాడు కదా కాబట్టి రాజు గుమ్మనున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాళ్ళు ఊని హామానునకు నమస్కరించిరి అని ఉందండి మోకాళ్ళూని మోకాళ్ళు ఉన్నటువంటి అర్థమైంది మోకాళ్ళ మీద ఉండి మా ఏమంటే మా అధికారికి నమస్కారములు అని ఇట్లా చెబుతున్నారంటండి ఇలా చెబుతున్నారు ఆ రాజ సేవకులలోనే ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి ఎవరంటే మురుదుకాయ ఈ ముర్దుకాయ సాక్షాత్తు యూదులలో వచ్చినటువంటి ఒక వ్యక్తి అండి ఏమంటే మీరు బాగా గమనించండి ఇప్పటికే వీళ్ళ బ్రతుకులు చితికిపోయాయి వీళ్ళ బ్రతుకులు చితికిపోయాయి వీళ్ళు ఈ రాజ్యం కాని రాజ్యంలో ఉండిపోయారు బానిసలుగా మిగిలిపోయారు తినడానికి సరిగ్గా తిండి లేదు ఏదో ఒక ఉద్యోగం చిన్న ఉద్యోగం దొరికింది ఆ ఉద్యోగంలో ఉంటున్నటువంటి వీళ్ళు ఏమంటే ఎప్పుడో వదిలేసినటువంటి ఎప్పుడో ఎక్కడో చెప్పినటువంటి కంటికి కనబడనటువంటి దేవుడు గురించి ఎందుకండి వీళ్ళకి చూసారా వీళ్ళందరికీ కూడా ఒక భయం ఉంది ప్రియమైన దేవుని పిల్లలారు ఇదిగో వీళ్ళందరికీ కూడా భూమి మీద బ్రతికేటటువంటి వీళ్ళందరికీ కూడా ఒక ఆలోచన ఉందండి భూమి మీద బ్రతికే ఇది అల్పకాలం అశాశ్వత కాలం మా తండ్రి పరలోకమందు ఉన్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు కాబట్టి భూమి మీద బ్రతికే ఈ అల్పకాలంలోని మేము బానిసత్వంలో ఉన్నా రాజసేవకులుగా మేము ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం ఉన్నా పోయినా ఏది అన్నా సరే మా ప్రాణం పోయినా సరే పర్వాలేదు కానీ ఇదిగో దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద జరిగించడం కోసమే పుట్టామన్నటువంటి భయం వీళ్ళలో ఉంది అలాంటి వాళ్ళు ఎంత తక్కువగా ఉంటారో ఆలోచించండి అండి ఎంత తక్కువగా ఉంటారండి అలాంటి తక్కువగా ఉన్నటువంటి వారిలోని ఒక సేవకుడే ఇగో ఈ ముర్దుకై గారండి ఇంకా ఏమంటున్నారు అక్కడ చూడండి ఇంకా ముర్దుకై వంగకయయు నమస్కారము చేయకయు అని ఉండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని ముర్దుకైన అడిగారంటండి అక్కడ మిగిలినటువంటి అందరూ కూడా మోకాళ్ళు ఊనారు మోకాళ్ళు ఊని ఈ గారికి నమస్కారం చేస్తున్నారు అయ్యా ఇదిగో రాజుగారి ఆజ్ఞాసారంగా నువ్వు మంచి పదవిలోకి వచ్చేసావు మా అందరికీ నువ్వు అధిపతివి మా అందరికీ కూడా పైనన్నటువంటి వాడవు పైనటువంటి వాడవు కనుక అందరూ కూడా నమస్కారం చేశారు మరి రాజుగారే నమస్కారం చేయమని చెప్పారు కదా మృతుకై మరి నువ్వు ఎందుకు ఈ పని చేయలేదు అని అక్కడ ఉన్నటువంటి కొలీగ్స్ అతను అతనితో ఉన్నటువంటి సహచర ఉద్యోగస్తులు అడిగారండి అతను చెప్పాడంటే అయ్యా నేను యూదుడను నేను యూదుడను మాకు ఒక దేవుడున్నాడు ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ ఏంది అని అంటే పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కిందనున్నటువంటి అందే కానీ ఏ రూపాన్ని మేము చేసుకోకూడదంట ఏ రూపము మా కంటికి కనబడే ఏ రూపానికైనా సరే మేము సాగిల పడకూడదు దానికి నమస్కారం చేయకూడదు దానిని పూజించకూడదు మరి ఈయనగారికి పూజిస్తే ఇదిగో ఈయనగారు కూడా ఎవరండి ఈయనగారు కూడా సాక్షాత్తు ఒక రూపమే కదండి ఆ రూపానికి మేము నమస్కారం చేయకూడదు ఎందుకంటే దేవుడికి మాత్రమే మేము నమస్కారం చేయాలి అని చెప్పాడండి సెంటిమెంట్ చెప్పాడండి వీళ్ళు ఉన్నవాళ్ళు ఏం చేశారు అని అంటే వీళ్ళు పోయి ఆయనకు పోయి చెప్పేశారు ఏమంటే వీళ్ళు ఇంతటితో విన్నవాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే కాముగా ఇలాంటి దరిద్రులు చాలా మంది మన మధ్యలో ఉంటారు కాబట్టి మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా గమనించండి ఈరోజు మనతోనే ఉంటాడు రేపు మన గురించి చెడుగా వేరే వాడికి చెబుతూ ఉంటారు ఇది ముఖ్యంగా క్రైస్తవ్యంలో ఈ చెడ్డాల రావటం చాలా బాధాకరం అండి ఏమంటే కపట ప్రేమ కాదండి ఇది సహోదరుల ప్రేమ ఎక్కడ ఉంటుందో చెప్పండి కాపట ప్రేమ ప్రేమైన దేవుని పిల్లలారు ఆ రోజు ఉన్నటువంటి రాజసేవకులందరూ కూడా అయ్యా నువ్వు నువ్వెందుకు నమస్కారం చేయటం ఎందుకు నువ్వు మోకాళ్ళు ఉనటం లేదు అని అడిగి అడిగి అయ్యా నేను యూదుడునయ్యా నేను ఈ పనిని చేయజాలను ఇది నా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ దయచేసి అర్థం చేసుకోండి అని అంటే వీళ్ళు విన్నట్టే విన్నారండి అందరూ విని సాక్షాత్తు అక్కడికి వెళ్ళి హామాను దగ్గరికి వెళ్ళి హామాను గారు మీకు ఒక సంగతి తెలుసా మీరు వచ్చినప్పుడు అందరూ నమస్కారం చేస్తాను హామాను గమనించలేదండి గమనించకపోయినా కూడా వీళ్ళందరూ ఏకంగా అతని దగ్గరికి వెళ్ళి మరి మేమందరూ నమస్కారం చేస్తున్నాము మా దగ్గర ఉన్నటువంటి రాజసేవకుల్లో ఒక సేవకుడు ఉన్నాడు అతను మీకు నమస్కారం చేయటం లేదండి కాబట్టి మరి మీరు ఒక్కసారి అతని సంగతి మీరు ఏదో తేలవాలి అని చెప్పారు వీళ్ళు ఇక్కడికి వచ్చి మాత్రం మృర్తికైతో చెప్పే మాట ఏంటో తెలుసు అవునా మృర్తికై వెరీ గుడ్ ఎంత మంచి అలవాటు అని చెప్పి ఇతనికి చెబుతున్నారండి చూసారా రెండు వైపులా కూడా కొండెములు ఆడేటటువంటి వారు ఏమంటే ఇలాంటి వాళ్ళతో చాలా ప్రమాదకరం ప్రేమైన దేవుని పిల్లల కాబట్టి మాట్లాడటానికి మనం వేగిర పడకూడదు అంటే చెవులు వినడానికి వినండి కేవలం కానీ తొందరపడి మాట్లాడొద్దండి నువ్వు ఏది మాట్లాడినా సరే దాన్నే పెడార్థం తీసి మరలా నిన్నే ఇదిగో ఈరోజు మంచిగానే ఉంటారు ఈరోజు మంచిగా ఉన్నవారు రేపు శత్రువులుగా మారడానికి గ్యారెంటీ లేదు ప్రియమైన వాళ్ళ ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న చూసారా అంత్యకాల దినాలలో అపాయకరమైనటువంటి పరిస్థితులు అండి మన సమాజంలో మనం చూస్తున్నాము ఆ రోజులలోనే ఎలా ఉంది అని అంటే ఈ రోజులలో ఎలా అయిపోయావాళ్ళు చెప్పండి ఈ రోజులలో కూడా ఇంత విపరీతమైనటువంటి బుద్ధులు వచ్చేస్తున్నాయండి ఇంత విపరీతమైన బుద్ధులు వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ సంగతి హామానుకు తెలిసింది హామానుకు తెలిసినప్పుడు అతను ఏమంటున్నాడు అని అంటే ఆ మాట చూడండి ఐదో వచనం ముర్దుకై వంగకయయు ఉండుట హామాను చూశాడండి ఇప్పుడు అంతకుముందు చూడలేదు ఇప్పుడు చూశాడు వీళ్ళు చెప్పిన తర్వాత చూశాడు చూసినప్పుడు ఇతను ఏమనుకున్నాడు బహుగా కోపగించి బహుగా కోపగించి ఏమంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి పై స్థాయికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి పై స్థాయికి వెళ్ళినప్పుడు ఎవడబడితే వాడు చెప్పితే మాటలు వినకూడదండి ఈరోజు సంఘాలు ఏమంటే ఈరోజు సంఘాలన్నీ కూడా పాడైపోవటానికి ప్రధానమైన కారణం ఇదే కొంతమంది బ్యాచ్ రెడీ అయిపోతారు ఒక సంఘ కాపరి ఉన్నాడు అని అంటే బాగా గమనించాలి ఎవరైనా సరే ఒక మాటలు గనక మీకు చెప్పినప్పుడు ఆ మాట నిజమో కాదో మీరే వెళ్ళి స్వయంగా వారిని అడగాలి తేల్చుకోవాలి వాళ్ళతో మాట్లాడాలి అర్థమే ఒక వైపుని వినకూడదండి ఎప్పుడూ కూడా న్యాయం అనేది తేల్చాలి అంటే నిజం అనేది నిగ్గు తేలాలి అంటే రెండు వైపులా వినాలి ఆ సేవకులు చెప్పారు కరెక్టే మరి ఇతను ఎందుకు నమస్కరించటం లేదు ఇతను ఎందుకు వంగటం లేదు అన్న మినిమం కామన్ సెన్సు ఇతను చేయాలి ప్రేమైన దేవుని పిల్లలారా ఈ హామాన్ అనేవాడు అర్థం చేసుకోవాలి ఏమయ్యా మురుదుగా ఇక్కడరా అందరూ నమస్కారం చేస్తున్నారు నువ్వు ఎందుకు నమస్కారం చేయట్లేదు నేను ఈ ఈ స్థానంలో ఉండటం నీకు ఇష్టం లేదా లేకపోతే నాకు ఈ ఘనత రావటం నీకు ఇష్టం లేదా లేకపోతే ఇది కాకుండా ఇంకేమైనా రీజన్ ఉందా నేనేమైనా తెలియక కానీ తెలిసి కానీ నీ ఎడల నేను ఎప్పుడైనా ద్రోహం చేశానా ఏమండి ఈ యొక్క అనాలసిస్ ఆ ఆ పరిస్థితులు గనక ఒక్కసారి అడిగితే ఆ రోజు చాలా గొప్పగా అంతటితో తేలిపోయేదండి అయ్యా మీరు దయచేసి మరోలా అనుకోవద్దు మా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞిది ఇదిగో మేము ఇది చెయ్యచాలము కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అయ్యా దేవుడికి ఈ మాటను మేము లొంగి ఉండాలి కదా మాకు అధిపతిగా ఉంచినటువంటి ఇదిగో దేవుడు ఆ దేవుని కృప వలనే మీరు అధిపతులుగా మారారు అని ఆయన చెప్పుకునేవాడేమో కానీ ఈ వినేటటువంటి వీళ్ళ మాటలు విన్నాడు ఒకవైపు విన్నాడు ప్రేమైన ఒక ఒకవైపు విని ఇదిగో వాళ్ళ మాటను అంగీకరించి వాళ్ళ మాటను పాటించి ఆ రాజుగారు దగ్గర ఉన్నటువంటి ఆజ్ఞ ప్రకారం ఈడెందుకు నాకు మొక్కడు అని అనుకున్నాడు అతను గుమ్మంలో నుంచి బయటికి వచ్చేటప్పటికి అందరూ నమస్కరించారు ముర్దుకాయ మాత్రం మోకాళ్ళ లోనలేదు అతను నమస్కారం చేయటం లేదు అతను పూజించటం లేదు కాబట్టి అది గమనించాడండి ఇప్పుడు అది అబ్జర్వ్ చేశాడు అది చూశాడు చూసి బహుగా కోపగించి ముర్దుకాయ ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి ముర్దుకాయ యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహశ్వరోషి యొక్క అంతట నుండు ముర్దుకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించను అని ఉందండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఆలోచించడం ప్రిమైన వారు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవటం అంటే ఇదేనండి చిన్న చిన్న విషయాలండి ఏమంటే ఎప్పుడైనా సరే మీ సహోదరులు ఎవరైనా సరే ముఖ్యంగా పెద్దలుగా ఉన్నవారు సంఘంలో పెద్దలుగా ఉన్నవారు సమాజంలో పాస్టర్లుగా ఉన్నవారు లేకపోతే సమాజంలోని ఒక అధికారంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మీ కింద గనక కొంతమందిని దేవుడు ఉంచాడు అని అంటే ఎప్పుడు కూడా మీరు ఒక సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి ఒకరు చెప్పిన వెంటనే మీరు యాక్షన్లోకి దిగకూడదు ఒకరు చెప్పిన వెంటనే అదే నిజమని అనుకోకూడదు ఎవరి గురించి అయితే చెప్పారో ఎందుకు చెప్పారో అది నిజమా కాదా అనేది మీరు ఎంక్వైరీ చేసుకోవాలి విచారణ చేయాలి అది నిజమని తేలిన తర్వాత ముఖ్యంగా ఇదిగో అది కనుక జెన్యున్ రీజన్స్ కనుక ఉండి ఉంటే వారి పట్ల జాలి కలిగి ఉండటం అనేది మీ జీవితాలకు శ్రేయస్కారం ప్రియమైన దేవుని పిల్లల ఇక్కడ హామాను అనేవాడు ఎంత దారుణానికి ఒడిగడుతున్నాడు అని అంటే నమస్కారం చేయలేదు అసలు నమస్కారం ఎందుకు చేయలేదు అని కనుక్కోటానికి కూడా వీటికి సమయం లేదండి ఎందుకు చేయకూడదో కూడా తెలుసుకోవడానికి ఇష్టపడటం లేదండి ఇష్టపడకపోగా ఈ ముర్దుకాయను చంపేయటం అనేది చిన్న సంగతి అనుకుంటున్నాడు అండి ఏమండి ఈ మురుదుకైన సంపేటం చిన్న సంగతి అనుకుంటున్నాడు ఇతని కుటుంబం ఏంటి ఇతను జాతి ఏమండి ఒక్కలతో బానిట్లేదు ఇతను చూసారా ఇతని భార్య ఎవరు ఇతని పిల్లలు ఎవరు తర్వాత వచ్చేసరికి ఇతని బంధువులు ఎవరు ఇతని సొంత ఏ జాతి ఏ దేశంలో నుంచి ఈ ఆహస్వ రోజు రాజుగారి యొక్క ఈ సామ్రాజ్యంలోనికి బానిసలుగా తెమ్మన్నారు దేశంలో ఉన్నటువంటి ఈ జాతి మొత్తాన్ని లెక్కేయండి ఏకంగా ఎవరిని జాతి జాతిని తుడిచేయాలి అనుకుంటున్నారండి ఏమంటే ఎంత ఎంత దారుణమైనటువంటి దుశ్చర్య అండి ఇది అసలు వీడి గోత్రం ఏంటి వీడి ఎవడీడు అని గనక మనం పుట్టుపర్వత్రాల్లోనికి వెళితే దేవుడు ఒక క్లూ ఇచ్చాడండి వీడి గురించి అగాగీయుడు అని అన్నాడండి ఇతను వంశం ఏంటి అని అంటే అగాగియుడు అని అంట అగాగీయుడు అని అంటే ఎవరో కాదండి ఇగో సాక్షాత్తు మొదటి అయినటువంటి ఈ బెన్యామీలు బెన్యామీను గోత్రంలో నుంచి ఇజ్రాయేలీలను పరిపాలించడానికి వచ్చిన మొదటి అయినటువంటి సవులు సౌలకి సమయలు గారు ఒక ఒక ఆజ్ఞనిచ్చారు దేవుడు చెప్పినటువంటి మాట నాయన సౌల ఇక్కడరా నువ్వు యుద్ధానికి వెళ్ళాలి బయలుదేరి యుద్ధానికి ఎవరి మీదకి వెళ్ళాలయ్యా అమాలేకీయుల మీదకు వెళ్ళు అని అన్నారండి ఈ అమాలేకీయుల మీదకి ఎందుకు వెళ్ళాలి ఒక రీజన్ ఉందండి స్ట్రాంగ్ రీజన్ ఉంది అమాలేకీయుల మీదకు వెళ్ళు ఆ అమాలేకీయులకు ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఎవడు అంటే అగాగియుడు అగాగీయుడు అగాగు అగగు అనేటటువంటి రాజు ఉన్నాడు ఆ రాజ్యం బహుపాపంతో నిండిపోయింది ఏమంటే బహు పాపంతో నిండిపోయింది భూమి మీద పాపంతో నిండిపోయినటువంటి ఈ జాతి అసలు భూమి మీద నిర్మూలన చేయబడాలి భూమి మీద నాశనం అయిపోవాలి అది దేవుడు తీర్పు దేవుడు తీర్పు ప్రేమైనా దేవుని పిల్లలా దేవుడు తీర్పు అది దేవుడు తీర్పు వీళ్ళు బహుగా పాపం చేసి ఉన్నారు వీళ్ళని తుడిచేసేయని అనడాడు తుడిచేసేయని అనగానే సౌలు గారు అక్కడికి వెళ్ళారు వెళ్ళి అందరినీ కూడా అక్కడ పసిపిల్లలు ఏమంటే అందరినీ కూడా అసలు నిర్దాక్షిణంగా చంపేసే పాపంతో నిండిపోయింది ఇది వాళ్ళని తుడిచేసేయమని చెప్పారు తుడిచేయమని చెప్పేసినప్పుడు సౌలు చేసినటువంటి తప్పు ఏంటి అని అంటే ఆ రాజుగారిని ప్రాణాలతో పట్టుకున్నారు మిగిలిన వాళ్ళని చంపేశారు అక్కడ మంచిగా బలిసినటువంటి పశువులు ఇది మా దేవుడికి ఇస్తే పోలే అని అనుకున్నారు దేవుడు చెప్పినటువంటి మాట ఉన్నది ఉన్నట్టుగా పాటించాలి ప్రేమైన వాళ్ళ ఉన్నది ఉన్నట్టుగానే పాటించాలి ఆ రోజు ఆ అమాలయకీలలో నుంచి ఇంకా కొంతమంది తప్పించుకున్నారు ఆ అమాలేఖీలలోనే ఈ రాజు అనబడి వాడు అక్కడికి వచ్చేసాడు వీడు ఎంత మూర్ఖుడు అంటే ఒకసారి చూడండి రాజుగారిని పట్టేశారు పట్టి బంధించి ఏకంగా ఏమంటే అక్కడికి తీసుకొచ్చేసారు చూడండి వాళ్ళ రాజ్యంలోనికి ఇజ్రాయేలీల రాజ్యంలోనికి తీసుకొని వచ్చేసారు సమయలు గారికి కోపం వచ్చింది దేవుడు ముందే చెప్పాడు చూసావా ఒకసారి సౌళ్ళు చూసావా నేను చెప్పినటువంటి మాటలను పక్కన పెట్టేశాడు నేనేం చెప్పాను అందరినీ సంహరించమని అంటే అతనికి నచ్చినటువంటి పశువులు అతనికి నచ్చినటువంటి ఎద్దులు అతనికి నచ్చినటువంటి వాటిని మాత్రం తెచ్చుకుంటున్నాడు అదేమనంటే ఈ జనులు నాకు ఇవ్వబోయే నాకే ఇవాళ్ళు చెప్పారు జనుల మాట ముఖ్యమా లేకపోతే పరలోకమందు ఉన్నటువంటి నా మాట ముఖ్యమా చెప్పు సమయలు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని సమయాలు ఏడ్చాడండి రాత్రి అంతా కూడా ఎదురు చూస్తున్నాడు ఎక్కడున్నాడు ఈ సవులు ఎక్కడున్నాడు ఈ సవులు అని చెప్పేసి ఆ సవులు రానే వచ్చేసాడు వచ్చేటప్పటికి ఇదిగో ఈ అగగు అనేటటువంటి అమలేకీయుల రాజు ఈ రాజును పట్టుకొని వచ్చేసాడు పట్టుకొని వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య వాదన జరుగుతూ ఉంది ఏం సౌలా నీకు చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి దేవుడు ఏం చెప్పాడు నువ్వేం చేసేసావు దేవుడు ఆజ్ఞను మీరేవు కాబట్టి నీ రాజ్యం పోయింది పో ఇక్కడ నుంచి నీ రాజ్యం ఇంతటితో తుడిచిపెట్టకపోయింది నీవు దేవుని ఆజ్ఞలను ధిక్కరించావు కనుక నీ స్థానంలోనికి దేవుడు మరొక వ్యక్తిని ఆల్రెడీ నియమించేశాడు కొత్త రాజు రాబోతున్నాడు నీ రాజ్యం ఇంతటితో పతనమైపోయింది నువ్వు ఈ రాజ్యానికి పనికిరావు దేవుడి పనికి నువ్వు యోగ్యుడు కావు అని చెప్తే బతివులాడుతూ ఉన్నారండి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాడు ఆల్రెడీ సంఖ్యలతో కట్టివేయబడినటువంటి వాడు వాడు ఎంత భయంతో ఉండాలండి అయ్యా నా తప్పైపోయింది దయచేసి ఈ ఒక్కసారి నన్ను క్షమించండి అని అగగు అనేవాడు బతిమలాడుకోవాలండి వీడు ఎంత అంటే వాడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి సమయలు మొదటి గ్రంథము పదిహేనో అధ్యాయము ముప్పై రెండవ వచనం చూడండి ప్రియమైన వార్త ఏకంగా సవులు రాజ్యం ఊడిపోయే పరిస్థితి వచ్చి వాళ్ళే చాలా ఇబ్బంది వాళ్ళు చాలా ఏమంటారంటే ఒక రకమైనటువంటి బాధలు వాళ్ళు మిగిలిపోతే ఏడుస్తూ వాళ్ళు మిగిలిపోతే సంఖ్యలతో ఆల్రెడీ ఉన్నాడు దేశం దేశంలోకి చెరలోకి రాబడిండు చెరలోనికి రాబడినప్పుడు ఇతని ప్రాణం ఏ టైంలో పోదో తెలియదు ఇలాంటి పరిస్థితులలోని కొంచెం ఏమంటారంటే తగ్గి ఏమంటే కొంచెం జాలీగా ఉండి అయ్యా దయ చూపించండి దయతో నన్ను క్షమించండి ఇదిగో నేను ఇంకెప్పటికీ కూడా మీ ఆడల పాపం చేయను అని బ్రతికులాడుకోవాల్సినటువంటి దరిద్రుడు వీడు ఎలాంటి మాట అంటున్నాడు చూడండి అంటే ఏమంటున్నాడు వీడు ముప్పై రెండవ వచనం సమయాలు గారు అంటున్నారు అమాలేఖీయుల రాజు అయిన అగగు అనేవాడిని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు అంటండి అప్పుడు అగ్గగు ఎలా ఉన్నాడు అంటే ఈ పరిస్థితులలో ఏమంటే సంఖ్యలు లేచి ఎదుటి రాజు ఆల్రెడీ పట్టి బంధిస్తే ఎవడైనా భయంతో చచ్చిపోవాలండి భయంతో వణికిపోవాలండి గజగజలాడిపోవాలండి తన ప్రాణం అని అలా భయపడుతున్నప్పుడు ఎదుటోడికి కనుక జాలి కలిగి పనిలే వాడు బ్రతికితే అంతా మనకెందుకులే అని అన్న అనిపించాలి కానీ వీడు ఎలా ఉన్నాడంట అగగు సంతోషముగా ఎలా వచ్చేసాడంటమా అగగనేవాడు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయేనే అని అంటున్నాడు ఇంకా నన్ను ఎవడో నన్ను ఇంకా నన్ను నీ ప్రాణాలు తీసేది ఎవడో నేను ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాను వాళ్ళు చచ్చిపోయారేమో కానీ నేను మాత్రం బ్రతుకుతున్నాను అని ఈ మాటలు విన్నప్పుడు సమయాలకు ఎంత కోపం రావాలండి సమయాలు న్యాయాధిపతి సమయాలు యాజకుడు ధర్మశాస్త్రాన్ని అనేకులకు ప్రజలకు బోధిస్తున్నటువంటి గొప్ప సేవకుడు అతను ఆ సేవకుడికి వీడిని చూడగానే ఒళ్ళు మండిపోయిందండి ఈ ఒళ్ళు మండిపోయింది అసలు అమలేకీయులు ఇంత దరిద్రులా ఏమండి అసలు ఇంతకంటే ముందే ఇంకొక చరిత్ర జరిగింది ఐగుప్తీయులు చెరలో నుంచి ఇజ్రాయేలీలు ఈ ఇజ్రాయేలీలు లక్షల కొలది జనాంగం అనేది ఒక ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో రెఫదీము అనేటటువంటి ఒక ప్రాంతంలో ఉన్నారండి ఆ ప్రాంతం కూడా వాళ్ళ దారిని ఏదో వాళ్ళు పోతున్నారు వాళ్ళ దారిని వాళ్ళు పోతుంటే ఉన్నోడికి ఎందుకండి లేకపోతే వాళ్ళ జోలికి పోతేనో లేకపోతే వాళ్ళకి ఏదో వాళ్ళ మీదకి యుద్ధానికి పోతేనో పక్కనున్నటువంటి జనాంగం భయపడాలి కానీ ఈ అమాలేకీయులు అనేటటువంటి ఒక జాతి కావాలనే రెచ్చగొట్టడం కోసం దేవుడు ప్రజలకు వాళ్ళు చెబుతున్నారు మీరు మీరెవరి జోలికి వెళ్ళొద్దు మీరు ఎవరి జోలికి వెళ్ళొద్దు మీరు మీ దారిని మీరు నడుస్తూ ఉండండి నేను మీకు ముందుగా ఉన్నాను కదా ఏమంటే అప్పటికే కూడా అక్కడ ఉన్నటువంటి పక్కనున్నటువంటి సామ్రాజ్యాలన్నీ గజగజ ఒనిగిపోతున్నటువంటి రోజులండి అవి ఐగుప్తు దేశమే ప్రపంచంలోని పటిష్టమైనటువంటి సామ్రాజ్యం ఐగుప్తు దేశమే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప సామ్రాజ్యం సైనికులు ఎందరో ఉన్నటువంటి గొప్ప సామ్రాజ్యం అలాంటి గొప్ప సామ్రాజ్యాన్ని దేవుడు మట్టి కర్పించే ఇదిగో ఎర్ర సముద్రంలో వాళ్ళని నీళ్ళపాలు చేసి వాళ్ళ ప్రాణాలను తీసేసేసి అక్కడ చేసినటువంటి అద్భుతాలకు పక్కనున్నటువంటి దేశాలన్నీ బెంబేలెత్తిపోతే ఆ బెంబేలు ఎత్తిపోతున్నటువంటి ప్రపంచం గజగజలాడుతూ ఉంటే ఈ అమాలేకి అనేవాళ్ళు ఎంత మూర్ఖులు అనాలి ప్రియమైన దేవుని పిల్లల ఎంత మూర్ఖులు అనాలండి వాళ్ళు ఏకంగా వచ్చేసి వాళ్ళ పక్కన ఎక్కడో వెళ్ళిపోతా ఉంటుంటే కావాలని వీళ్ళు ఇజ్రాయేలీలు వెళుతున్నటువంటి మార్గంలోనికి అడ్డుగా వచ్చి ఇజ్రాయేలీలు నడుస్తున్నటువంటి మార్గాలకు అడ్డుగా వచ్చి ఇజ్రాయేలీలకు ముందు ఎవరున్నారు ఏకంగా దేవుడే నడుస్తున్నాడు అంటే దేవునికి వ్యతిరేకంగా వచ్చి ఆ ప్రజలతో యుద్ధం చేస్తున్నారంటండి ఆ యుద్ధం చేస్తున్నప్పుడే యహోశివ గారికి చెప్పడం జరిగింది నాయన యహోశివ సైన్యాన్ని రెడీ చేయి ఇదిగో అమాలేఖీలు దరిద్రులు మన మీదకి వచ్చేసారు వాళ్ళని సంహరించేసేయండి సంహరించేసేయండి ఇదిగో దేవుని కర్రన తీసుకొని పోతున్నాను కొండ మీదకి ఎక్కుతాను నేను ఇదిగో ఆ కొండ మీదకి ఎక్కిన తర్వాత చేతులతో ఎత్తి పట్టుకుంటాను ఎత్తి పట్టుకున్నప్పుడు ఇజ్రాయేలీలు విజయం సాధిస్తూ ఉన్నారు చెయ్యిగనక బరువు ఎక్కువై కిందకి వచ్చేసినప్పుడు అదిగో అమలేఖీలు గెలుస్తున్నారు అలా చేసినటువంటి యుద్ధంలో ఎదురైనటువంటి జనాంగమేనండి ఈ అమాలేఖీలు అమలేఖీలు ఎవరో కాదు సాక్షాత్తు కుమారుడైనటువంటి ఏమా యాకోబు కుమారుడు యాకోబు గారు ఉన్నారు కదండి యాకోబు గారికి అన్న ఉన్నారు యుదేము అనేటటువంటి యాసావు అనేటటువంటి ఆ యాసావు భార్యలలోని ఒక భార్య సంతతికి చెందినటువంటి ఎలిఫజ కుమారులే ఈ అమాలేఖీలు ప్రియమైన దేవుని పిల్లల ఈ అమ్మ మీరు ఆది కాండము ముప్పై ఆరో అధ్యాయంలోని వాళ్ళ సంగతులన్నీ రాయబడ్డాయి మీరు అది ఒకసారి చదవండి వాళ్ళ జాగ్రత్తలు ఇంకా ఈ ఇక్కడ ఒకసారి చూడండి నిర్గమ కాండంలో కూడా ఒక మాట ఇక్కడ మరలా వద్దాం నిర్గమకాండంలోని వాళ్ళని దేవుడు ఎంత దారుణమైనటువంటి మాట అంటున్నారు అంటే నిర్గమకాండము పదిహేడు అధ్యాయము పదహారో వచనం అమాలేఖీయులు తమ చేతిని యోహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి అని అన్నారండి మీరు బాగా గమనించాలి ఈ పదం చాలా ఇంపార్టెంట్ అక్కడ ఆ మాటను చూస్తే దేవుడు అంటున్నటువంటి మాట అమాలేఖీయులు తమ చేతిని యహోవా సింహాసనమునకు యహోవా సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు తెలుసా యహోవా కన్న తండ్రి అయినటువంటి దేవుని సింహాసనం మీద కూర్చున్నటువంటి గొప్పవాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు యేసుక్రీస్తు ప్రభుల వారికే ఆ సింహాసనానికే వ్యతిరేకంగా ఉన్నటువంటి విరోధముగా ఎత్తిరంటండి వీళ్ళు కనుక యహోవాకు అమాలేఖీలతో తరతరములకు కూడా యుద్ధం అనేది జరుగుతుంది వీళ్ళని తుడిచేయని అన్నాడు సమీలు సమయలు ఇదిగో ఒక సవులు ద్వారా కానీ ఆ సవులు అతన్ని విడిపించలేదు ప్రియమైన దేవుని పిల్లలారా అలాంటి వంశాలలో వచ్చినటువంటి వాడే అగగు అనేటటువంటి రాజు అమాలేకి వీడు ఏమండి ఇదిగో దేవుని సింహాసనం మీదకి విరోధంగా తమ చేతిని ఎత్తినటువంటి వారు వీరు తమ చేతిని ఎత్తినటువంటి వారు వీరు అగగు అనేవాడు సంఖ్యలతో బంధించబడి వాళ్ళ మధ్య ఉన్నటువంటి వీడు వాళ్ళ మధ్య ఉన్నటువంటి వీడు భయపడాల్సినటువంటి పరిస్థితి అండి భయపడకపోగా సంతోషంతో సమయాలు ముందుకు వచ్చి అయ్యో మరణ శ్రమ నాకు తగ్గిపోయినాయి అని అంటున్నాడు చూడండి అండి ఏమంటున్నాడు మరలా సమయలు మొదటి గ్రంథము పదిహేనో అధ్యాయము ముప్పై రెండో వచ్చెను సమయాలు రాజు అయినటువంటి ఆగకును నా దగ్గరకు తీసుకుని రండి అని చెప్పను అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయేనే అని చెప్పగా సమీయులకు తిక్క రేగింది ఏం చేశాడు సమయలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసావు కదా నువ్వు దొరికినోళ్ళని దొరికినట్టుగా భర్తలను చంపేసి భార్యలకు పిల్లలు లేకుండా అదిగో తల్లిదండ్రులు తల్లులకు పిల్లలు లేకుండా చేసావు కదా నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్టు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యోహోవా సన్నిధిని అగగును తుత్తునీయులుగా మొక్కల మొక్కలుగా నరిక అంటే సమీలు గారికి అంత బీపీ లేచిందంటే మరి ఏకంగా దేవుడు దేవుడి మీదకు దేవుడికి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఆలోచన చేస్తే ఎంత దారుణంగా ఉంటుందండి ఇప్పుడు అలాంటి వంశానికి చెందినటువంటి వాడే ఈ హామాను అగగు వంశానికి చెందినటువంటి వాడు అమాలేకి వంశానికి చెందినవాడు ఎవరైతే తమ చేతిని యోహోవా సింహాసనానికి వ్యతిరేకంగా విరోధంగా నిలబడ్డారో ఆ గోత్రానికి చెందినటువంటి వ్యక్తే ఈ హామాను అనేటటువంటి వ్యక్తి ప్రేమైన దేవుని పిల్లలు మీరు బాగా గమనించండి వీడు ఏమనుకుంటున్నాడు అంటే ఇప్పుడు ఈ హామాన్ అనేవాడు ఏకంగా ముర్దుకాయను ఒక్కడిని చంపడం కాదు ఏమైనా చిన్న విషయం కాదండి నమస్కారం చేయలేదు నమస్కారం చేయకపోతే నువ్వు అధికారి కదా అతను ఉద్యోగం నుంచి తీసేయి అక్కడ నుంచి పీక్ అవ్వడాయి అక్కడ నుంచి ఉద్యోగం నుంచి తీసేసి లేకపోతే నాలుగు దెబ్బలు కొట్టేసి బయటికి వెళ్ళగొట్టవు అతను ఉద్యోగంలోంచి తీసేసే చిన్న విషయంతో పోయేదాన్ని వీడు మనసులో పెట్టుకొని ఇతన్ని కాదు ఇతని కుటుంబాన్నే కాదు ఇతని బంధువులనే కాదు ఏకంగా వీళ్ళ జాతి జాతిని సంపాలి అని అనుకుంటున్నాడు అని అంటే ప్రేమైన దేవుని పిల్లలరా వీళ్ళ జాతిలో నుంచి యోధా గోత్రాలలో నుంచి భూమి మీద సర్వమానవాళి పాప పరిహారార్థం తన ప్రాణాలను అర్పించటం కోసం పరలోక మహమైశ్వర్యాన్ని విడిచిపెట్టి భూమి మీద ఒక శరీరధారిగా రావలసినటువంటి యోధుల రాజు ఇదిగో యోధా గోత్రపు కొదమసింహం యేసు ప్రభుల వారు రాబోతున్నారండి ఆ యేసు ప్రభువు కూడా భూమి మీదకి రాకుండా ఆ యేసు ప్రభు భూమి మీద రాకుండా యూతులందరినీ సంహరించాలి అని అనుకుంటున్నారు అంటే ఆ సింహాసనానికి పరలోకమందున్న తండ్రి సింహాసనం మీద కూర్చున్న యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి రాకూడదు అని కోరుకుంటున్నారు అని అంటే అమాలేకిలు తమ చేతిని ఎవరికి వ్యతిరేకంగా సాక్షాత్తు యోహో సింహాసనానికి వ్యతిరేకంగా లేపారండి ఇప్పుడు మీరు బాగా గమనించండి ప్రేమైన దేవుని పిల్లలారు ఇక అందుకోసం ఒక కట్టుకథలు లేడండి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు రాజా మీకు ఒక సంగతి చెప్పాలి ఇది మన రాజ్యంలోని ఒక జాతి ఉంది ఆ జాతి సర్వజనులలో ఉన్నటువంటి ఏ జాతులలో లేనటువంటి వాళ్ళకు వాళ్ళకున్నటువంటి వైరుధ్యాలు వాళ్ళకున్నటువంటి విధులు వాళ్ళకున్నటువంటి పద్ధతులు అవన్నీ కూడా అందరికీ భిన్నంగా ఉన్నాయి ఆ రాజ్యంలో మన రాజ్యంలో కనుక అలాంటి జాతి వారు ఉంటే రాజా ఏ రోజుకైనా సరే మీ ప్రాణాలకు ముప్పుంటుంది రాజా నేను చాలా ఎంక్వైరీ చేస్తున్నాను రాజా అని పోయి చెప్పేశాడు అయితే ఏం చేద్దాం హామాను అయితే రాజా మీరు ఒక పని చేయండి ఇదిగో రాజాజ్ఞానం ముద్దరించి ఆ జాతి జాతిని తుడిచేయటానికి ఆ జాతి జాతిని తుడిచేయటానికి నాకు అనుమతి ఇవ్వండి రాజా అని అనడానికి ఏమండి చిన్న విషయం కదండి చిన్న విషయాన్ని కొంతమంది ఉంటారండి కొంతమంది ఉంటారండి చిన్న విషయాన్ని కూడా ఓపిక అనేది ఉండదు కోపం అనేది ఎక్కువగా ఉంటుంటుంది పగ అనేది ఎక్కువగా పెట్టుకుంటుంటారు భూమి మీద బ్రతికేది చిన్న కాలం కదా చిన్న కాలం కదా ఎదుటివాడిని ఒక్క మాటలో క్షమిస్తే నీ సొమ్మేం పోతుందో చెప్పు ఏమా ఈరోజు గంటల ధరబడి వాక్యాన్ని బోధించేటటువంటి ఏమ ఈ సేవకులలో కూడా ఈ గుణగణాలకు అప్పుడప్పుడు కనబడటం చాలా దారుణం ప్రియమైన దేవుని పిల్లల క్రైస్తవులుగా క్రీస్తుని ధరించుకొని వచ్చినటువంటి మనలో కూడా ఎలాంటి ఏమంటే ఎలాంటి వ్యత్యాసాలు ఎలాంటి భావజాలాలు మనలో ఉంటే మనం ఎందుకు దేవుని నమ్మామండి చెప్పండి ఎందుకు క్రీస్తును అంగీకరించాము క్రీస్తులో ఉన్న గుణాలు మన జీవితంలో కనబడకపోతే ఎందుకండి చెప్పండి ఈ హామన్ అనేవాడు భయంకరంగా ఒక ప్లాన్ చేశాడండి యూదులను తుడిచిపెట్టేయాలి యూదులను తుడిచిపెట్టేయాలి రాజుగారికి చెప్పారు రాజుగారు కూడా నిజమే అని అనుకున్నారు రాజుగారు కూడా నిజమే అని అనుకున్నారు ఒక రాజాజ్ఞను ముద్రించారు నువ్వు ఎంతమంది సైన్యాన్ని సిద్ధం చేసుకుంటావు చేసుకోపో డిక్లేర్ చేసుకో ఈ ఇక్కడ ఉన్నటువంటి అన్నిటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సంస్థానాలన్నిటికీ కూడా యూదుడు అనబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఫలానా మనం మేము సంహరించబోతున్నాము రాజుగారి ఆజ్ఞ ఇది ఇదిగో అన్ని సంస్థానాలకి కూడా పత్రికలు పంపించండి అని పత్రికలు ముద్రించేశారు పత్రికలు ముద్రించేసేసి ఆయా ప్రాంతాలన్నిటికీ కూడా రాజుగారి ఆజ్ఞ రాజుగారి ఆజ్ఞలు అనేవి అన్ని ప్రాంతాలకు వెళ్ళాయి ఆ ప్రాంతాలలోని ఆ పత్రికలు చదివినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా మొరుతుకై కూడా చదివాడండి ఇప్పుడు మీరు బాగా గమనించాలండి ఇప్పుడు అక్కడ కనుక అదందరినీ కూడా వచ్చేసరికి అందరినీ కూడా సంహరించాలి అందరినీ కూడా సంహరించాలి అనేటటువంటి ఆలోచన ఎప్పుడైతే అతను చేశాడు ఈ మాటలు విన్నటువంటి మురుదుకై వస్త్రాలను చించుకొని తన బట్టలను చించుకొని ఇదిగో బూడిదను తల మీద పోసుకొని గోనె పట్ట ధరించుకొని ఏం చేయాలో అర్థం కావటం లేదు ఏంటి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇది ఇది కేవలం ఒక నమస్కారం చేయలేదని చెప్పేసి యూదులు యూదులు జాతి జాతిని చంపేయాలనుకుంటున్నాడు అయ్యో మావి పరిస్థితి ఏంటి అని రాజుగారి గుమ్మం దగ్గరికి అలానే వచ్చేసాడండి ఆ సంగతి కోటలో ఉన్నటువంటి మహారాణి అయినటువంటి ఎస్తేరుకు తెలిసింది అమ్మ ఎవరో అంట ఇలా వచ్చేసాడమ్మా అనగానే అయ్యో మా తండ్రి కదా మా తండ్రి నా గురించి చెప్పొద్దు అని అన్నాడు కదా కాబట్టి వెంటనే రాజవస్త్రాలను పంపించేసి ఇదిగో ఆ బట్టల ముందు ఆయన కట్టుకోమని చెప్పండి అక్కడి నుంచి అతను వెళ్ళమనండి అతను అతను అలా చేయడానికి కారణం ఏంటో కనుక్కోండి అని అనగానే అమ్మ ఎస్తేరా అమ్మ నా కుమార్తె ఇదిగో యూదులను సంహరించమని ఈ హామన్ అనేవాడు ఒక రాజుగారి యొక్క వలన రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి యొక్క ఆజ్ఞను రాజుగారి యొక్క ఆజ్ఞను ముద్రించి పత్రికలన్నీ కూడా అన్ని సంస్థానాలకు కూడా పంపించేశారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరు బాగా గమనించాలి ప్రియమైన వారులా ఇది యూదులను సంహరించడం అనేది దేవునికి విరోధమైనటువంటి క్రియ దేవునికి విరోధమైనటువంటి పని ఏ రాజు కాలంలో జరుగుతుంది అహశ్వరోషు అనేటటువంటి రాజు కాలంలో జరుగుతుంది ఈ రాజు ఎవరు సాక్షాత్తు ఎస్తేరుకు భర్త తన భర్తే దేవునికి విరోధంగా ఒక కార్యం చేయబోతున్నాడు దుష్టుడైనటువంటి ఈ హామాను బట్టి ఇటు పక్క యూదులను కాపాడుకోవాలి సంహరించబడకుండా రెండో పక్క తన భర్త ఇంత అన్యాయపు తీర్పును ఇంత అన్యాయంగా అనేక మంది అమాయకులను పొట్టనబెట్టుకునేటటువంటి ఆ క్రియను ఆపాలి ఆమె పట్ల ఆమెకు ఒక గొప్ప పని అనేది దేవుడు ఆమె పట్ల ఉంచేశాడు ప్రియమైన దేవుని పిల్లల ఈ సంగతి రాణికి తెలిసింది రాణికి తెలిసిన తర్వాత వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కావటం లేదు మరి ఏం చేద్దామని చెప్పండి ఇప్పుడు ముందుగా బట్టలు కట్టుకొని అక్కడికి వెళ్ళమని చెప్పండి అతన్ని కట్టుకొని అతని రీజన్ ఏంటో కనుక్కోరండి రండి అని అనగానే అతను చెప్పాడండి ఇదిగో హామను వలన మనకు ప్రాణాపాయ స్థితి వచ్చేసింది పలానా ఒకనొక దినమున ఇదిగో ఈ రాజ్యంలో ఉన్నటువంటి యూతులందరూ సంహరించబడతాము మహారాణి ఒక్కసారికి కలవర పడింది దేవుని పిల్లల కలవరపడింది అమ్మా అమ్మ నువ్వేదో ఒకటి చెయ్యి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి రాజుగారు పిలిచినప్పుడు మాత్రమే మహారాణి అక్కడికి వెళ్ళాలండి రాజాజ్ఞ ఉందంట రాజుగారు పిలిచినప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళాలంట రాజుగారు పిలవకుండా గనక పొరపాటును కనుక అక్కడికి వెళితే రాజుగారు కోపంలో ఉన్నారో తెలియదు రాజుగారు సంతోషంలో ఉన్నారో తెలియదు రాజుగారు ఎలా ఉన్నారో తెలియదు ఒకవేళ గనక రాజు అనుమతి లేకుండా రాజమందిరంలోనికి గనక ఆయన సింహాసనం ఎదుటికి గనక ఎవరు పోయినా సరే వాళ్ళని తల నరికించేస్తారు ఒకవేళ కనుక రాజు జాలిపడి వాళ్ళని రానియండి అంటే ఓకే రాజుగారు కనుక ఎందుకు వచ్చావు అని గనక ఒక మాట అడిగితే వాళ్ళ ప్రాణాలు పోతాయి ప్రేమైన దేవుని పిల్లలారు ఇటుపక్క తన ప్రాణానికి ప్రమాదం ఉంది మరొక పక్క తన జాతి అయినటువంటి తన జాతి అయినటువంటి యూదులకు ప్రమాదకరంగా మిగిలిపోయింది ప్రేమైన వారు అమ్మ ఏదో ఒకటి చెయ్యి అని అంటే కబురు పంపించేసిందండి ఆమె నానా ఇది పరిస్థితి రాజుగారు కనుక అనుమతి లేకుండా నేను అక్కడికి వెళ్ళకూడదు వెళ్ళితే చంపేస్తారు ముర్తికైకి కోపం వచ్చిందండి మృర్తికై కోపం వచ్చి ఒక మాట అంటున్నాడు చూడండి ఎస్తేరు గ్రంథము నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం నుంచి చూద్దాం ప్రేమైన వారు వచనం నుంచి వారు ఎస్టేరు యొక్క మాటలు ముర్దుకయ్యకి తెలపగా ఏమని చెప్పారు నానా నేను వెళ్ళటానికి వెళితే గనక ప్రమాదం అవుతుందేమో రాజుగారి అనుమతి లేకుండా నేను అడుగు పెట్టకూడదు అడుగు పెడితే రాజుగారు ప్రాణాలు తీసేస్తారు నానా అని అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు ముర్దుకయ్యకి తెలపగా ముర్దుకయ్య ఎస్టేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి రాజు నగరంలో ఉన్నంత మాత్రము చేత రాజనగరులో ఉన్నంత మాత్రము చేత కంటే నీవు తప్పించుకుందు అని నీ మనసులో అనుకోవద్దు నీ మనసులో తలంచుకునవద్దు నెక్స్ట్ నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నా కూడా యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి దేవుడిస్తాడు అమ్మా దేవుడిస్తాడు నువ్వు డోంట్ వరీ నువ్వేమనుకుంటున్నావేమో ఒక రాజమందిరంలో ఉన్నావని అంత ముందు ఉన్నటువంటి గతాన్ని మర్చిపోయావేమో ఒకసారి ఆలోచించుకో ఒకవేళ దేవుడు ఈ కార్యం నిమిత్తమే నిన్ను నీ అందగత్యనుగా ఉన్నటువంటి నిన్ను ఆ రాజ్యంలో దేవుడు పెట్టాడు ఒకసారి నువ్వు ఆలోచించుకో అని చెప్పి కబురు పంపించాడండి తండ్రి ఆలోచన చేసింది ఏం ఏదైనా జరగనే ఇక ఏదైనా జరగనీ ఓకే నా ప్రాణాలకు అయినా సరే నా ప్రజలను కాపాడుకోవాలి అని అనుకుంది కాపాడుకోవాలనుకుంది ప్రిమేనా దేవుని పిల్లలు మీరు ఉపవాసం ఉండండి ఏమండి మహారాణికి ఏం తక్కువ అయిందండి చెప్పండి ఇప్పుడు మహారాణి ఏమనుకోవచ్చు గోత్రం నాది ఆ గోత్రం కాదు నాది వేరే గోత్రం అని చెప్తే ఎవడు నమ్మడం అసలు వాళ్ళకి నాకు సంబంధం లేదంటే ఎవడన్నామ్మడు వాడు జాతే బతికితే అని అనుకోవచ్చు కదండి కానీ ఎంత ప్రేమ అండి ఎంత అనుకోవండి ఎంత భయం అండి దేవుడి పట్ల ఉన్నటువంటి ఏమంటే అంత గొప్ప గుణగణాలు ఈ కుమార్తెలు ఈ తల్లిలో ఉండటం చాలా గొప్ప సంగతి ప్రియమైన దేవుని ఇటు ఇటుపక్క భర్తను కాపాడుకోవాలి మరొక పక్క యూతులను కాపాడుకోవాలి మరి ముఖ్యంగా దేవునికి మన జీవితాన్ని అర్పించుకోవాలి అని అనుకుంది నాన్న మీరు చెప్పినట్టుగా వెళ్తాను నా ప్రాణం పోయినా పర్వాలేదు నా ప్రయత్నం అయితే నేను చేస్తాను మీరు ఉపవాసం ఉండండి నేను కూడా ఉపవాసం ఉంటాను నేను మూడు దినాలు ఉపవాసం ఉంటాను మూడు దినాలు ఉపవాసం ఉందండి ఉపవాసం ఉన్న తర్వాత తన దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఉంటారు రాణిగారి సేవకులు ఉంటారు కదా అక్కడ ఉన్నటువంటి వారిని చలికత్తెలను పిలిపించింది ఇక్కడ రండి ఇదిగో నన్ను సిద్ధం చేయండి అని అన్నది రాజుగారి యొక్క వంశంలోనికి రాజుగారి సింహాసనం ముందుకు వెళ్ళేటప్పుడు మహారాణి ధరించవలసినటువంటి ఆభరణాలన్నింటినీ ధరించేసింది ధరించేసేసి డోరు దగ్గరికి వెళ్ళింది శిరసు వంచి ఆయన ఎదుట నిలబడింది అక్కడ ఉన్నటువంటి వారికి కోపం వచ్చేసింది ప్రియమైన దేవుని పిల్లలారా కోపం వచ్చేసింది వచ్చినటువంటి ఎస్టీరు వెనక ఎవరున్నారు తెలుసా ఎస్టీరు వెనక గానీ ముందు గానీ దేవుడు ఆవరించి ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారు వెంటనే రాజుగారికి జాలి కలిగిందండి ఆమె పట్ల జాలి కలిగింది ఏంటి రాణి ఎందుకు ఇలా వచ్చేసావు ఎందుకు ఇలా వచ్చేసావు ఎందుకు నీ రాక ఒక కారణం ఏంటి చెప్పండి నీ రాక ఒక కారణం ఏంటి చెప్పండి ఇది అవసరం అనుకుంటే సగం రాజ్యం ఇచ్చేస్తాను మీకు అని అంటున్నాడు అవసరం అనుకుంటే ఈ రాజ్యంలో సగం రాజ్యం మీకు ఇచ్చేస్తాను ఎందు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి మహారాణి ఎందుకు వచ్చారు ఇక్కడికి చెప్పండి అని అంటే రాజా చిన్న విన్నపం మహారాజా మీరు దయచేసి నేను రాత్రి చేయించబోయేటటువంటివి ఎందుకు మీరు దయచేసి రావాలి ఇదే నా చిన్న విన్నపం దయత్వం మీరు రండి అని అనగలను ఓ ఇదేనా చిన్న విన్నపం నేను ఖచ్చితంగా వస్తాను వీలు చూసుకొని ఖచ్చితంగా రాత్రికి విందుకు వస్తాను మీరు నువ్వు వెళ్ళిపోమా నువ్వు వెళ్ళిపో మహారాణి నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు రాజా ఇంకొక విన్నపం నీతో పాటు మన దగ్గర ఉన్నటువంటి అధికారి అయినటువంటి హామాను కూడా తీసుకురండి అని అన్నదాన్ని మీరు బాగా గమనించాలి ప్రియమైన దేవుని పిల్లలు ఏమండి చిన్న విషయాన్ని ఎంతకా అడిగి తెచ్చుకుంటున్నారు అని అంటే నమ్మ ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అమ్మ ఈ మహారాణి ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో అయ్యా మీరు సాయంత్రానికి విందుకు రండి విందుకు రండి ఇదిగో మీతో పాటు ఎవరిని ఆ హామాను కూడా తీసుకొని రండి ఆ హామాను కూడా తీసుకొని రండి అని అన్నప్పుడు హామాను హృదయం ఎంత ఆనందంగా ఉండిపోయిందో తెలుసా అబ్బా ఈ రాజ్యంలోని రాజుగారిని విందుకు పిలిచినటువంటి మహారాణి ఈ రాజ్యంలో ఎందరో అధిపతులు ఉంటే అందరికంటే పెద్దవాడనైనటువంటి నన్ను ఒక మహారాణి నన్ను విందుకు పిలిచింది అంటే ఎంత గొప్పవాడని అని అనుకున్నాడండి తన భార్య హామాను భార్య జరస్సు అనేటటువంటి ఆనందండి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెకు చెబుతున్నాడండి ఇంటికి వెళ్ళి ఆమెకు చెబుతున్నాడు చూడండి ఐదో అధ్యాయము తొమ్మిదో వచనం నుంచి చూద్దాం ప్రేమను వర్ల తొమ్మిదో వచనం నుంచి ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళి రాజగుమ్మమున నుండి మొర్దుకై తన్ను చూసియో అతడు లేచి నిలవకయో కదలకయో ఉన్నందున మొర్దుకై మీద బహు బహుగా కోపగించను అయితే హామాను కోపము అణుచుకొని లోపల మాత్రం ఈ కోపాన్ని తగ్గించుకోవటం వాళ్ళ మీద జాలి కలిగించుకోవటం దేవుడు ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా వీడి మనసులో మాత్రం జాలి దయ ఈ ప్రేమ కరుణ అనేది మాత్రం అసలు వీడికి లెక్కలేవు వీడు ఏకంగా యూతులు అందరిని చంపేయాలి ఒక్కళ్ళని కాదు ఏకంగా యూతులు అందరిని చంపేయాలి ఏమో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే చెప్పుడు మాటలు వినకూడదండి ఎప్పుడు కూడా అమ్మా లేని వాటిని కల్పించకూడదు వీడు లేని వాటిని కల్పించాడు యూతులు వైరుధ్యం ఉన్నటువంటి జనాంగం వాళ్ళ పద్ధతులు వేరు వాళ్ళ వాళ్ళ జీవిత విధానం వేరు కాబట్టి వాళ్ళ వల్ల ప్రమాదం వస్తుందని లేని వాటిని పుట్టించాడు లేని వాటిని పుట్టించి రాజాజ్ఞను ముద్రించి వారి ప్రాణాలను సంహరించడం కోసం వారిని హతం చేయటం కోసం ఒక డేటు డిక్లేర్ చేసి డిక్లేర్ చేసి ఉన్నారు ఏమంటే ఎంత జరుగుతూ ఉంటే దేవుని బిడ్డల జోలికి వస్తే దేవుడు ఊరుకుంటాడండి చెప్పండి ఆలోచించాడు ప్రేమైన దేవుని పిల్లల దేవుడికి ఉండే ప్లాన్స్ దేవుడికి ఎప్పుడు ఉంటాయండి దేవుని కోసం బ్రతకటం అనేది చాలా ప్రాముఖ్యకరం ప్రేమైన దేవుని పిల్లల ఈ హామాన్ అనేవాడు ఏం చేస్తున్నాడంట అయితే హామాను కోపమును అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జరస్సును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియో చాలామంది పిల్లలు తనకు ఉండుటను గూర్చి ఏం ఆలోచించుకుంటున్నాడు అబ్బా నాకు ఎక్కడ లేనటువంటి సంపద నాకు ఎక్కడ లేనటువంటి పిల్లలు ఎంతమంది పిల్లలు అని భూలోక సంబంధమైనటువంటి విషయాలు ఈ రోజులలో కూడా చాలామంది చూడండి అండి తనకు ఉన్నటువంటి స్టేటస్ 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 అంటుంటారు నీ ఆస్తులు నీ అంతస్తులు నీ స్టేటస్ నీ శరీరము నీకు నీకు సంబంధించిన నీ భార్య నీ పిల్లలు నువ్వు సంబంధించి నువ్వు సంపాదించుకున్నటువంటి ఏది కూడా నీతో పాటు రాదు అన్న సంగతిని గుర్తుంచుకోవాలండి ఇతని జీవితం చదువుతున్నప్పుడు ఏది కూడా నీతో పాటు రాదు నీ అందమైనటువంటి మేడలలో నిన్ను వండనివ్వరు తీసి బయటిసిరేస్తారు ఇతను కూడా అనుకుంటున్నాడు తనకు కలిగినటువంటి గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తనకు ఉండుటను గూర్చియు రాజు తన్ను గణపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తను ఎలాగూ పెద్దగా చేసాను దానిని గూర్చి వారితో మాట్లాడాను మరియు అతడు రాణి అయిన ఎస్తేరు రాణి అయిన ఎస్టేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనది ఒక రోజు తినడండి రాణిగారి దగ్గర రాణిగారి దగ్గరికి ఇద్దరు వచ్చేసారు రాణిగారు విందు చేయించింది విందు చేయించిన తర్వాత ఏంటి మహారాణి నీ కోరిక అని అంటే మహారాజా రేపటి తిన్నాను కూడా రండి మహారాజా అని అన్నది అన్న తర్వాత ఇంటికి వచ్చేసి తన భార్యతోనూ తన స్నేహితులతో ఇవన్నీ కూడా ఆనందంగా పంచుకుంటున్నాడు వీళ్ళైనా సరే ఒక మాట చెప్పి నీకు ఇంత గొప్ప ఇచ్చాడు కదా దేవుడు దేవుడు నీకు ఇంత గొప్ప స్థితిని ఇచ్చాడు కదా వాళ్ళ గురించి నీకెందుకయ్యా వాళ్ళని ఎవడు చంపడం నీకు ఎందుకయ్యా అలాంటిది ఎందుకయ్యా మనకు ఉసురు తగిలిది మన పిల్లలకి మన కుటుంబానికి ఉసురు తగిలిది ఎందుకయ్యా అని చెప్పి చెప్పడం లేదండి స్నేహితులు కానీ బంధువులు గాని తన భార్య గాని తన కుటుంబంలో ఎవ్వరూ చెప్పడం లేదు ప్రియమేనా గర్వంతో నిండిపోయాడండి నేను ఇక్కడ ఏం చేసినా సరే నాకు ఒక అధికారం ఉంది నేను ఇక్కడ ఏం చేసినా కూడా నాకు తిరుగులేదు అని అనుకున్నాడు దేవుడిచ్చిన స్థితిలోని దేవుడికి లొంగాలన్నటువంటి కనీస కామన్ సెన్స్ లేదు ప్రియమైన దేవుని పిల్లలారు అలా ఉండి ఏమైపోయాడు ఇంకా ఇంకా అంతటితో ఏమంటున్నాడు చూడండి ఇంకా అంతటితో ఆగలేదండి చూడండి రాణిగారు నన్ను పిలిపించింది ఈరోజు పిలిపించడమే కాదు రేపు కూడా రమ్మంటుంది రేపు కూడా రమ్మంటుంది అని ఏమన్నారు అయితే యూదుడైన ముద్దుకై పదమూడవచనం అయితే యూదుడైనటువంటి ముర్దుకై రాజ గొమ్మమున కూర్చుండుట నేను చూసినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా అన్నాడు ఏం చెబుతున్నారు వాడిని చూస్తున్నప్పుడల్లా నా ఒళ్ళు మండిపోతుంది వాడిని చూస్తున్నప్పుడల్లా కూడా నా పగ అనేది లోపల రగిలిపోతుంది నాకు ఎంత సంతోషం ఉన్నా కూడా ఈ ఉద్యోగంలో కానీ లేకపోతే మహారాణి గారు పిలిపించిన అవి విందు చేస్తున్నప్పుడు కానీ వచ్చినటువంటి ఆనందం ఎప్పుడైతే గుమ్మం దగ్గరకు వస్తున్నాను గుమ్మం దగ్గర అందరూ కూడా నమస్కారం చేస్తున్నారు ఈ మురుదుకైనా వాడు మాత్రం నమస్కారం చేయట్లేదు వాడిని చూసినప్పుడల్లా నా ఒళ్ళు మండిపోతుంది అని వీళ్ళకి చెబితే వీళ్ళు ఒక సలహా ఇచ్చారండి ఏమంటున్నారు ఒక సలహా ఇచ్చారు ఏమంటున్నారు అప్పుడు ఏమైందంట అతని భార్య అయినటువంటి జర్సును అతని స్నేహితులందరును అందరూ యాభై మూర్ల ఎత్తుగల ఉరి కొయ్యను చేయించము అని అంటున్నారు ఎన్ని మూరలు అంటమ్మా యాభై మూర్ల ఉరి కొయ్యను చేయించమంటున్నారంట యాభై మూరలు అంటే సుమారుగా డెబ్బై ఐదు అడుగులు ఉంటుందండి సెవెంటీ ఫైవ్ ఫీట్ డెబ్బై ఐదు అడుగులు మనం ఇల్లు ఈ రోజులలో ఇల్లులు కనుక చూస్తే ఒక్కొక్క స్టేరు పది అడుగులు ఉంటుందండి ఒక్కొక్క స్టేర్ ఎంత ఉంటుందంటే పది అడుగులు ఉంటుంది డెబ్బై ఐదు అడుగులు అంటే దగ్గర దగ్గరగా ఏడు ఎనిమిది అంతస్తులు ఏడు ఎనిమిది అంతస్తులు అంటే చాలా పెద్ద భవనం అనమాట అంత ఎత్తులోని ఒక ఉరికొయ్యను సిద్ధం చేయించాడండి ఎవరి మీద కోపంతో అందరినీ సంహరిస్తాను ఈ ముర్జుకనే వాడిని మాత్రం ఎలా చేయాలనుకుంటున్నాడు ఏమంటే ఏమంటే తన స్థితిని అది ఇంకా కూడా ఎప్పుడో జరిగిపోయిన చిన్న విషయాన్ని లోపల లోపలే లోపల లోపలే లోపల లోపలే పగ పెంచుకొని 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 సాక్షాత్తు దేవునికి విరోధం దేవుడు రంగంలోకి దిగితే దేవుడు రంగంలోకి దిగితే నీ బ్రతుకెంత నీ జీవితం ఎంత నీ శరీరం నువ్వు ఎంత ఆలోచించాయి నీ ఎంత నీ అంతస్తులు ఎంత నీ పిల్లలెంత అసలు వీ అన్నీ కూడా దేవుణ్ణి దేవుని ఉగ్రత నాపగలవా దేవుడికి కోపం తెప్పికూడదు ప్రియమైన దేవుని పిల్లల మన ప్రవర్తనలు కూడా అండి ఈరోజు మన ప్రవర్తన కూడా దేవునికి విరుద్ధంగా ఉంటే ఆయన కోపపడే విధంగా ఆయన తీర్పు తీర్చే విధంగా మన జీవితాలు అనేవి అంతకు ముందే సరిచూసుకోవటం చాలా ప్రాముఖ్యకరం అండి హామన్ అనేవాడు శృతి మించిపోయింది లిమిట్స్ దాటిపోయాడు పరాకాష్టక చేరింది వాడి యొక్క ఆలోచన ఆ ముర్దుకైని ఏకంగా ఎట్లా ఇదిగో అక్కడ ఉన్నటువంటి జనాంగం అందరికీ కూడా ఏంది ఇంత పెద్ద కొయ్య ఈ ఊరి కొయ్య ఎవరి కోసం ఇదిగో పలానా ముర్దుకాయ కోసం ఈ ముర్దుకయ్యవాడు అదిగో అక్కడున్నటువంటి రాజసేవకులలో ఒక సేవకుడు సేవకుడే కదా పని ఏదో చిన్న కూలి చేసుకునేవాడు ఏదో రాజుగారు వచ్చేసినప్పుడు అక్కడేదో గేటు దగ్గర కాపలా ఉండేవాడు కోసం ఇంత పెద్ద ఉరికొయ్యా అవును ఎందుకో నాకు నమస్కారం చేయలేదు నేను నమస్కారం చేయకపోతే ఇంత పెద్ద ఉరికొయ్యా డెబ్బై ఐదు అడుగుల ఉరికొయ్యా ఏమంటే డెబ్బై ఐదు అడుగులు ఎత్తున్నటువంటి ఉరికొయ్యను సిద్ధం చేయించేసేసి ఆ ఉరికొయ్య మీద ముర్దుకయ్యను చంపేయాలి అన్నటువంటి ప్లాన్ చేశాడు రాత్రికి రాత్రి ఆ ఉరికొయ్య నిలబెట్టాడు ప్రియమైన దేవుని పిల్లలారా అధికారం ఉంది కదా ఉన్నాయి కదా ఏం చేయాలి అర్థం కావటం లేదు ఉరికొయ్యను రాత్రికి రాత్రి నిలబెట్టాడు ఆ రాత్రి సమయంలోనే రాజుగారి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా మీరు ఒక అనుమతి ఇవ్వాలి నాకు మీరు అనుమతిస్తే గనక తెల్లారిన తర్వాత ఆ యూదులలో మీరు ఆల్రెడీ రాజాగ్ని చేశారు కదా ఆ రాజాగ్నిచ్చినటువంటి యూదులలో ముర్దుకయ్యనటువంటి వ్యక్తిని నేను ఈ ఉరికొయ్య మీద నేను ఉరిదీయాలనుకుంటున్నాను మీ అనుమతి కావాలి రాజుగారు ఏం చెప్పినా వింటారు అని అనుకున్నాడు బయలుదేరి రాత్రికి రావండి విందు చేసి ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చినోడు ఏం చేయాలా బట్టలు మార్చుకొని చక్కగా తిని ఆల్రెడీ తిన్నాడు కదా భార్య బిడ్డలతో సంతోషంగా ఉండి అమ్మ కొద్దిసేపు ఇంటి దగ్గర ఉండి పిల్లలతో సంతోషంగా గడపాల్సినటువంటి ఈ టైం లోపల మరలా తిరిగి రాజమందిరంలోనికి వెళ్ళేసరికి రాజుగారికి నైట్ నిద్ర పట్టటం ఆ రోజు ఆ రాజుగారికి ఆ రోజు రాత్రి నిద్ర పట్టడం లేదు రిద్ర పట్టకపోయేసరికి ఆయన పోయి సింహాసనం మీద కూర్చొని అక్కడ ఉన్నటువంటి సేవకులను పిలిపించారు సేవకులందరినీ పిలిపించేసి మన రాజ్యంలో న్యూస్ జరిగినటువంటి వార్తలు ఏంటో ఒకసారి చదవండి అని అన్నప్పుడు ఒక వార్తను తీశారండి ఆ వార్త ఏంటి అని అంటే గతంలోనంట ఈ రాజుగారి మీద హత్యాయత్నం జరిగిందంట ఎవరో ఇద్దరు నపుంసకులు ఈ రాజుగారిని చంపేయాలని అనుకున్నారంట చంపేయాలి అని అనుకున్నప్పుడు ఈ సంగతి విని ఈ సంగతి విని ఆ సంగతి ఒక సేవకుడు రాజు గుమ్మాల దగ్గర ఉండేటటువంటి ఒక పనివాడు ఆ మాటలు విని రాజుగారి ప్రాణాలను కాపాడటం కోసం ఆ సమాచారాన్ని రాజుగారి యొక్క మహారాణి గారికి తెలియజేశారు ఆ సేవకుడు మీ ఆ సేవకుడు అలా తెలియజేయటం వల్ల అది ఎంక్వైరీ చేసి ఆ సేవ అక్కడ ఉన్నటువంటి నపుంసకులు నిజంగానే చంపాలనుకున్నారు అన్నటువంటి వార్త నిజమే అని తెలిసిన తర్వాత వాళ్ళని ఊరి తీసి చంపేశారయ్యా అని చెప్పేసి ఆ వార్త చదివారండి ఇంతకు ఆ వార్తను మనకు రాజమందిరంలోనికి సమాచారాన్ని అందించినటువంటి ఆ సేవకుడు పేరేంటి అని అనగానే ఆ పేరు సాక్షాత్తు మొర్దుక ఇది ప్రియమైన దేవుని పిల్లల మొర్దుక ఇదే ఆ అయితే మరి ఆ రోజు మహారాజా మీరు చాలా కోపంగా ఉన్నారు ఇదిగో మిమ్మల్ని చంపాలనుకున్నటువంటి వారిని తీయాలన్నటువంటి కోపంలో ఉన్నారు వాళ్ళని ఉరితి చేశారు కానీ ఇదిగో మీ ప్రాణాలను కాపాడినటువంటి మొర్దుక ఒక రాజసేవకుడికి మీరు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు మహారాజా అని చెప్పారండి గిఫ్ట్ ఇవ్వలేదా ఎలాంటి బహుమానం అతనికి ఇవ్వలేదా ఎంత మంచి పని చేసినటువంటి అతనికి బహుమానం ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అని అక్కడున్నటువంటి సేవకులతో మాట్లాడుతున్నాడండి రాజుగారు రాజుగారు మాట్లాడుతున్న సరికైనా అప్పటికే గుమ్మం దగ్గరకు వచ్చేసాడు హామాన్ అనేవాడు ఎందుకు వచ్చేసాడు రాజుగారి గుమ్మం దగ్గరకు వచ్చేసాడు గుమ్మం దగ్గరకు వచ్చేసి లోపల రాజుగారి అనుమతితోని తెల్లవారిన తర్వాత డెబ్బై ఐదు అడుగులు యాభై మూరలు ఎత్తున్నటువంటి ఉరికొయ్యను సిద్ధం చేసేసాడు ఆ ఉరికొయ్య మీదకు కేవలం నమస్కారం చేయలేదన్నటువంటి ఈర్ష్య ద్వేషాలతో ఈర్ష్యా ద్వేషాలతో ఏకంగా దేవుని సమాజం అంతటిని అమ్మా దేవుని సమాజం అంతటిని యూదులందరూ కనుక ఆ దినాన సంహరించబడితే ప్రభు ఈ లోకానికి ఎలా వస్తాడు చెప్పండి యేసుప్రభు యువత నుంచి రావాలి కదా దేవుడు రాయించినటువంటి ప్రణాళిక మరి ఆ ప్రణాళిక నెరవేరుతుందా నెరవేరట్లేదు ప్రియమైన దేవుని పిల్లలు ఆ రాత్రి నిద్ర లేకపోవటం వల్ల రాజుగారి ముందు చదవబడినటువంటి వార్తలలో అంతకుముందు జరిగినటువంటి సంఘటనల్లోని మొద్దుక అనే వ్యక్తి రాజుగారికి గొప్ప మేలు చేశాడన్న సంగతి రాజుగారికి తెలిసింది అయ్యా ఎందుకు మరి అతనికి మీరు ఉపకారం ఏమి చేయలేదు ఎందుకు బహుమానం ఇవ్వలేదు అని అంటే రాజా ఆ రోజు మీరు కోపంలో ఉన్నారు మీరు చెప్పమనలేదు మీరు చేయమనలేదు కదా చేయమనలేదు లేదు వెంటనే ఈ గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి ఎవరెవరు బయట నిలబడ్డారు ఒకసారి చూడండి చూశారంటే అయ్యా హామాన్ గారు బయట ఉన్నారు అయితే లోపల రమ్మనండి అతన్ని లోపలికి రమ్మనండి ఏంటి హామాన్ ఈ టైంలో వచ్చేసావు అని చెప్పేసేసి అడగటానికి ముందు రాజుగారు ఒక మాట చెప్పారండి హామాన్కి హామను మరి రాజుగారికే మేలు చేసినటువంటి ఒక వ్యక్తికి మరి ఎలాంటి బహుమానం ఇస్తే బాగుంటుంది అని అనుకున్నారు అని అడగగానే హామాను మనుషులు ఏమనుకున్నాడు తెలుసా రాజుగారికి మేలు చేసింది నేను తప్ప ఇంకెవరున్నారు కాబట్టి ఏదైనా సరే బహుమానం వస్తే నాకే కథ రావాల్సిందే కాబట్టి రాజా ఇదిగో మీకే మేలు చేశారు అంటున్నారు కాబట్టి మీ ప్రాణాలకు మేలు చేశారు అంటున్నారు కాబట్టి ఎవరైతే మేలు చేశారు అతనికి మీరు ధరించేటటువంటి అంత గొప్ప రాజవస్త్రాలు అతనికి ధరించాలి మీరు ఎక్కేటటువంటి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించాలి ఈ సమాజంలో ప్రకటించాలి అనేకులు ఎదుట అతనికి గొప్ప సన్మానం చేయాలి అని అన్నారు అలా చెప్పినప్పుడు ఇందులో నువ్వు చెప్పినటువంటి వాటిలో ఏ ఒక్కటి తక్కువ కాకుండా ఈ మొరుదుకాయ అనబడినటువంటి వ్యక్తికి రేపు ఉదయం దేశకపోయి రేపు నువ్వు అంతా జరిగించేసి దగ్గరుండి అన్నాడు ఇప్పుడు ఈ సమయంలో గనక మొరుదుకాయ పేరు చెప్పి ఉరికొయ్యి మీదకి గనక నేను ఉరికొయ్యి మీదకి అతన్ని ఎక్కించాలి అని అనుమతి కోసం అడిగాడు అనుకోండి రాజుగారు ఎంత కోపడతాడండి ఏం చేయాలో అర్థం కాలేదు ఒరే నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతున్నటువంటిది మరొకటి ఇంతవరకు రాజుగారికి అన్నీ కూడా నేను చెప్పిందే నిజమైపోయింది ఇప్పుడేంది ఏకంగా తెల్లవారితే ఉరి జరుగుతుంది అనుకుంటే ఈ సమయంలో ఇదేంటి ఎలా అయిపోయింది ఆ మొర్దుకయ్య రేపు తెల్లవారి సాముకల్లా అతను ఉరి కొయ్య మీద ఉంటాడు అని అనుకుంటే ఇదేంటి అతన్ని రాజమందిరాల్లో ఉన్నటువంటి రాజవస్త్రాలు ధరింపజేయడం ఏంటి అతనిని రాజుగారి గుర్రం మీద కూర్చోబెట్టడం ఏంటి రాజవీధులలోని అతనికి ఘనపరచడం ఏంటి అని అనుకుని ఏడుస్తూ వెళ్ళాడండి భార్యకి పోయి చెప్పాడు భార్యకు పోయి చెప్పాడు స్నేహితులకు పోయి చెప్పాడు చెప్పిన తర్వాత ఇదేదో పెద్ద సే ఒక కీడు అనేది ఉంది అనేది జరగబోతూ ఉంది అని అన్నారు అన్న తర్వాత ప్రియమైన దేవుని పిల్లలారా ఆ రోజు అంతా కూడా అతనికి గణపరిచాడు అతని రాజ వస్త్రాలను ధరింపజేసాడు మొరుదుకైన గుర్రం మీద కూర్చోబెట్టాడు అందరికీ ప్రకటన చేశారు ప్రకటన చేసి ఇంటికి పోయి మరలా ఏడుస్తూ కూర్చునే సరిగానే రాజుగారి దగ్గర నుంచి కబురండి మహారాణి అయినటువంటి ఎస్తేరు గారి దగ్గర నుంచి కబురు హామాను రెండో రాత్రి నువ్వు మరలా విందుకు రావాలి కదా రాణి ఎదురు చూస్తున్నారు వచ్చేసేయ్యి రాజుగారు కూడా బయలుదేరారు నువ్వు కూడా రాణిగారి యొక్క మహాగుమ్మంలో దగ్గరికి మహా మహాకోటలోనికి వచ్చేసేయని అన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రియమైన దేవుని పిల్లల విందు జరిగింది విందు జరుగుతున్నటువంటి సమయంలోని రాజుగారు అడుగుతున్నారు ఏంటి మహారాణి నిన్న పిలిచావు నువ్వు నిన్న ఏం చెప్పలేదు మొన్న వచ్చావు మొన్న ఏం చెప్పలేదు ఇప్పుడు ఈ రోజు మూడో దినం ఇప్పటికీ వచ్చేసాను మరి ఇంతకసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అన్నప్పుడు ఆమె ఒక మాట చెబుతుంది చూడండి ప్రియమైన దేవుని పిల్లల ఎస్తేరు గ్రంథం మొదటి వచ్చిన రాజును హామాను రాణి అయినటువంటి ఎస్టేరు నద్దుకు విందునకు రాగా రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి రాజ్యములో సగము మట్టుకైనను నీకు అనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్షరసపు విందులో ఎస్తేరుతో అనెను అప్పుడు రాణి అయినటువంటి ఎస్తేరు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతమైతే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక అని అంటుందండి రాజా నీకు గనక ఇష్టమైతే మీకు గనక సమ్మతమైతే నా ప్రాణము నా జను జనుల ప్రాణము విడుదలనేది అవుతుంది అని అన్నదండి ఏంటి మహారాణి అంత మాట అన్నావు నీ ప్రాణం తీసేవాడా నీ ప్రాణం ఎలా పోతుంది నీ జనుల ప్రాణం ఎందుకు పోతుంది అని అంటే అప్పుడు అస్సలు మ్యాటర్ చెప్పేసిందండి ఏమని చెబుతున్నాను చూడండి ప్రేమేనా దేవుని పిల్లలప్పుడు రాణి అయినటువంటి స్థిరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను రాజా నీ దృష్టికి నేను దయ దయపొందిన దానైన ఎడల రాజువైన తమరికి సమ్మతమైతే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును బట్టి నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక సంహరించుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనములను కూడా అమ్మబడిన వారం రాజా మేము దాసులముగాను దాసురాండ్రగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉందును ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువగు తమరిని శ్రమపరుచుట యుక్తము కాదు మాకొక విరోధి తయారయ్యాడయ్యా ఆ విరోధి మిమ్మల్ని మాయ చేశాడు మిమ్మల్ని మోసగించాడు మీ ద్వారానే ఒక పత్రిక రాయించేశాడు మా ప్రాణం పోతుంది యూదుల లో ఉన్నటువంటి నా జనులందరూ సంహరించబడటం కోసం మీ వలనే ఆజ్ఞ ముద్రించబడింది మీ వలనే అది ఉంది నా ప్రాణం కూడా పోతుంది ఎందుకంటే నేను కూడా ఒక యూదురాలు కాబట్టి అప్పుడు చెప్పిందండి సమాచారం నేను కూడా ఒక యూదురాలును కాబట్టి నా ప్రాణం కూడా పోతుంది మరి మీరు గనక దయ ఉంచితే ఎవడో మా విరోధి తన మా మీద పెట్టుకున్నటువంటి పగన బట్టి మేము అందరం అమ్మబడ్డాము రాజా మేము అందరం దాసులుగా అమ్మబడ్డాము ఒకవేళ గనక మీ చిత్తం అయితే మీ చిత్తం గనక అదే అయితే నా ప్రాణం ఇవ్వడానికి కూడా చిత్తమే నా ప్రాణం పోవటానికైనా నేను చెప్తామే ఒకవేళ కనుక మీకు సమ్మతం అయితే నా జనాన్ని కాపాడటం కోసం నా ప్రాణాన్ని నిలబెట్టడం కోసం ఒక్కసారి ఆలోచించండి అన్నది ఏమండి మీరు బాగా గమనించండి ప్రియమైన వార్లారా అసలు రాణి గారికి ఆయన చెప్పేటటువంటి రాణి అంటే చాలా ప్రేమ అండి ఆయనకి ఆయనకి చాలా ప్రేమ ఏంటి ఇస్తేరు రాణి నీకేం కావాలి చెప్పు రాజ్యంలో సగం ఇస్తాను అని అంటున్నాడంటే ఆమె ప్రాణాలను తీస్తారు అంటే ఊరుకుంటాడా ఆయనకి ఎంత కోపం వచ్చిందో చూడండి దేవుని పిల్లల అందుకు రాజైన హాస్వ ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్నవాడు ఎవడు వాడేడి వాడేడి అని అనగానే అమ్మగారు చెబుతుందండి ఎస్తేరు మా విరోధి అగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనడద ఇప్పుడు రాజుగారికి అర్థమైపోయింది క్లియర్ మ్యాటర్ అర్థమైపోయింది ప్రేమన దేవు గజగత గజగథలు ఆడిపోయాడు గజగత గజగలు ఆడిపోయాడు ప్రేమేణ గజగజ వనికిపోతున్నాడండి అతను అతను వనికిపోతున్నాడు వనికిపోయి నా ప్రాణం బోయిద్దేమో ఇంకా కొద్ది గ్యారంటీగా పోతుందని చెప్పేసి గచగదలాడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో రాజుగారికి ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఒక పక్క మహారాణి తన భార్య అయినటువంటి మహారాణి అయినటువంటి ఎస్తేరు తాను ఎక్కువగా ప్రేమించేటటువంటి ఎస్టేరు ఒక పక్క తన జనాంగం మరొక పక్క తన ప్రాణం ఒక పక్క తన అధిపతులలో పెద్దవాడికి గణపరచబడినటువంటి హామాను మరొక పక్క ఏం చేయాలో అర్థం కాలేదు అక్కడున్నటువంటి విందు బల్ల దగ్గర నుంచి బయటకు వచ్చేసాడు ఆలోచించుకుంటున్నాడు అండి ఆలోచించుకునే సమయానికల్లా ఈ హామన్ అనేవాడు తొందరపడి మహారాణి పాదాలు పట్టుకుందామని ఆమె సెయ్య పైన అలా వాలి అమ్మ దయతోని అని అనగానే రాజుగారు దూరం నుండి చూశాడు చూసేసరికి ఎలా ఉంది అంటే అతనికి ఏకంగా రాణిగారి పాదాలను పట్టుకొని ప్రాణభిక్ష పెట్టాలి అని అనుకుంటున్నాడు వీడు కానీ రాజుగారికి ఎలా కనపడింది అని అంటే మహారాణిని ఏకంగా పట్టుకున్నట్టుగా కనపడింది బహుకోపంతో వచ్చేసాడు ఏకంగా నా ఎదుటిని నా రాణిని ఆ మాట చూడండి ఏమంటున్నాడు ఎనిమిదో వచ్చను ప్రాణము కొరకు విన్నపము చేయుటకై అతడు నిలిచను నగరు వనములో నుండి ద్రాక్ష రసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను బడి ఉండుట చూసి వీడు ఎంతలో నా సముఖముననే ఈ నా సముఖము నా రాణినే బలవంతము చెయ్యనా అని చెప్పాను రాణినే బలవంతం చేస్తాడా వీడు ఎక్కడున్నారు భటులందరూ అనంగంలో వచ్చేసారు సంఖ్యలు వేసేశారు అప్పుడు వాళ్ళు చెబుతున్నారండి వాళ్ళు రాజా ఒక సంగతి మేము ఇంతకుముందు మహారాణి గారు విందుకు రమ్మన్నప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఒక ఒక కొయ్యను చూసామయ్యా డెబ్బై ఐదు అడుగులు ఉంది ఎత్తు ఆ ఎత్తు ఉన్నటువంటి ఉరికొయ్యను సిద్ధం చేయించేశాడు ఆ అనంగంలో ఈ దేశకు పోయి ఆ ఉరికొయ్యి మీద వేయండి అని అన్నారండి ఆలోచించండి ప్రియమైన దేవుని ఎవడైతే ఇతరులను చంపాలనుకున్నాడో దేవునికి వ్యతిరేకంగా కార్యం చేయాలనుకున్నాడో దేవుని ప్రజలను టచ్ చేస్తే జకర్య గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉందండి చూడండి జకర్య గ్రంథము రెండో అధ్యాయము ఎనిమిదో వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా ఎనిమిదో వచనం సైన్యములకు అధిపతి యగు యోహోవా సెలవిచ్చినదేమనగా మిమ్మును ముట్టినవాడు నా బిడ్డలను ముట్టినటువంటి వాడు నా ప్రజలను ముట్టినటువంటి వాడు నా కనుగుడ్డును ముట్టిన వాడే అని అన్నాడండి దేవుణ్ణి టచ్ చేసిందండి ఈ యమాలయక్యేడు దేవుని జోలికే వచ్చేసారు ప్రేమైన దేవుని పిల్లల ఇదిగో దేవుని కనుగుడ్డును టచ్ చేశాడు దేవుని మహా ఉగ్రత వచ్చేసింది ఎవడైతే తన ఉరికొయ్యన సిద్ధం చేసేసాడో ఇతరుల కోసం అదే కొయ్య మీద వాడు కూడా వేలాడదీయబడ్డాడు ప్రియమైన దేవుని పిల్లల ఏమండి ఎదుటి వారికి కీడు చేయటం కోసం కాదండి ఈ జీవితం ఇవ్వబడింది ఎదుటి వారికి ఇదిగో మనకి ఇవ్వబడినటువంటి అధికారము మనకివ్వబడిన ధనము మనకివ్వబడిన ఆయుష్ మనకివ్వబడిన ఆరోగ్యము ఇవన్నీ కూడా ఎదుటి వారి నాశనాని కోసం ఉపయోగించకూడదు నువ్వు గనక ఒక గుంటను ఎదుటివాడి కోసం త్రవ్వితే అదే గుంటలో నువ్వు పడతావు సామెతల గ్రంథం ఇరవై ఆరు ఇరవై ఏడులో ఉంటుందండి ఎదుటి వారి కొరకు నువ్వు గుంటన గనక త్రొవితే అదే గుంటలో నువ్వు పడతావు అది జ్ఞాపకం చేసుకో ఈ హామాను జీవితం అనేది ఎంత దారుణమైపోయింది ప్రియమైన దేవుని పిల్లల దేవుడి ఇచ్చినటువంటి గొప్ప స్థితిలో నుంచి దేవుడికి ఉన్నతంగా బ్రతకవలసినటువంటి వీళ్ళు దేవుడి కనీస జాలి కదండి కనీస జాలి చూపించలేనటువంటి వీళ్ళు దేవుని యొక్క కార్యాలకు విరుద్ధంగా ఉన్నారు ప్రియమైన దేవుని కార్యములను జరిగనివ్వకుండా ఎవడైతే విరోధంగా ఎవడైతే విరోధంగా దేవుని ఎదుట వాడు తన జీవితాన్ని నిలబెడతాడో వాడు దేవుడి కనుగుడ్డును ఈరోజు సమాజంలో చూస్తే ప్రేమైన దేవుని పిల్లల క్రైస్తవులను ఎంత చిత్రహింస చేయాలనుకుంటున్నారండి క్రైస్తవుల మీద ఎన్ని దాడులు అండి చెప్పండి క్రైస్తవుల మీద ఎన్ని దాడులు ప్రేమైన దేవుని పిల్లలు ఇదిగో ఈ సంతతిలో ఉన్నవారు ఇప్పటికీ కూడా వాళ్ళ మూలాలు వాళ్ళ మూలాలు కనబడుతున్నాయండి వాళ్ళ గురించి పక్కన పెడితే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారు కూడా ఎందుకు అభ్యంతరాలు కలగజేస్తున్నారు చెప్పండి ఇదిగో ఈ చిన్నవానిలో ఏ ఒక్కడి పట్లైనా సరే అభ్యంతరం కలగజేస్తే అభ్యంతరం ఎవరి మూలంగా వస్తుందో అట్టివాడు తిరగట రాయి మెడక కట్టుకొని సముద్రంలో దోగటం మేలు అని అన్నాడు యేసు ప్రభు అనేక అభ్యంతరాలు ఈ మధ్యలో ఉన్నటువంటి వారు అభ్యంతరాలు కలగజేస్తున్నారండి భూమి మీద కొద్ది కాలం బ్రతికి దేవుని కోసం పచ్యం చేసి ఈ లోకాశలలో నుంచి బయటపడి ఈ లోక సంపదలను మనం విసర్జించి లోకంలో ఉన్నటువంటి వాటికి దూరంగా బ్రతికి దేవుని కోసం బ్రతకవలసినటువంటి క్రైస్తవులు కూడా ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని కార్యాలకు తెలిసి కానీ తెలియక కానీ ఒకవేళ నీ సంఘంలో కానీ నీ సహోదరుల మధ్యలో కానీ నువ్వు అభ్యంతరం కలగజేస్తున్నావేమో చూడు అగాగీయుడైనటువంటి హామాను అలానే చేశాడు ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ అభ్యంతర పరుస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకో ప్రియమైన దేవుని పిల్లలారా ఒకవేళ కనుక అలా చేస్తే దేవుడి రాజ్యానికి పోవటమే కాకుండా దేవునికి విరోధంగా దేవునికి శత్రువుగా ఉంటావండి నిత్యాగ్ని గుండానికి నిన్ను నువ్వు నడిపించుకుంటావు కాబట్టి అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళొద్దండి దేవుడు చూపించినటువంటి దయ దేవుడు చూపించిన కరుణ దేవుడు చూపించినటువంటి ప్రేమ జాలి ఇతరుల పట్ల మనం చూపించాలండి ఇదిగో దేవుడు నీ పట్ల కనికరం చూపిస్తే నువ్వు కూడా ఇతరులకు కనికరం చూపించు దేవుడు నీ పట్ల దయ చూపిస్తే ఇతరులకు నువ్వు కూడా దయ చూపించు దేవుడు అప్పుడు నిన్ను సమృద్ధిగా జీవిస్తాడు కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఇదిగో హామాను జీవితం అనేది మనకు ఒక గుణపాఠం అండి దేవుని పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుని కార్యాలను ఎంత శ్రద్ధగా ఆలోచించి దేవుని పట్ల ఎంత వినయ విధేయతలతో ఉండాలో దేవుడు మన కోసం రాయించినటువంటి ఒక ప్రియమైన దేవుని పిల్లాలరు కనుక దేవుడు ఉన్నటువంటి మహాలోకం స్వతంత్రించుకోవాలంటే ఆ గుణాలు దేవునికి చిత్తమైనటువంటి గుణాలు ఆ గుణాలను మనం అలర్చుకోవాలి దేవుడికి విరుద్ధమైనటువంటి ఏ కార్యమైన ఏ తలంపైన ఏ ఆలోచన అయినా మన హృదయంలో ఉంటే వాటిని దూరం చేసుకోవాలి మరి అట్టి భాగ్యం మనందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను